సమయానికి నేను కొన్ని విషయాలు మాట్లాడాలనుకుంటున్నాను ఆరాధన గురించి. వాట్ ప్రొఫెట్ సేస్, ప్రవక్త ఏం చెప్పాడో మనం చూద్దాం, బైబిల్ ఏం చెప్తుందో మనం చూద్దాం. కీర్తనలు లేదా పాటలు, కీర్తనలు అన్నా సామ్స్, ఇంగ్లీష్లో సామ్స్, పాటలు ప్రభుని స్తుతించుట. దేవుడు మానవుణ్ణి సృజించిందే తనను ఆరాధించడానికి. ఎందుకంటే దేవుడు అనే పదమునకు అర్థం ఏంటిదంటే ఆరాధనకు పాత్రుడు. ఇంగ్లీష్లో గాడ్, జీవుడి గాడ్ అంటే అన్ ఆబ్జెక్ట్ ఆఫ్ వర్షిప్, అని ఆరాధనకు పాత్రుడై ఉన్నాడని అర్థం. ఆయన మనల్ని సృజించిందే ఎందుకంటే మనం ఆయనను ఆరాధించడానికి, పొగడడానికి, ఆయనను మహిమపరచడానికి. ఈ సృష్టిని సృజించింది అందుకోసం ఆయన. ఆమేన్. అందుకే ఆకాశము ఆయన మహిమను వివరిస్తున్నదని, అంతరిక్షం ఆయన మహిమను వివరిస్తున్నదని, ఈ ఆకాశము భూమి సృష్టి అంతా కూడా ఆయన చేతి పనిని తెలియజేస్తున్నదని, అవి కూడా దేవుని స్తుతిస్తున్నాయని బైబిల్ చెప్తున్నది. ఆమేన్. హల్లెలూయా. ప్రేమను దేవుని పిల్లలారా, దేవుడు తను సృజించిన సృష్టి ద్వారా, సృష్టికర్త అయిన దేవుడు ఆరాధన పొందుకోవాలని ఆశిస్తున్నాడు. ఆరాధన అంటే ఒక పాట పాడడం కాదు, ఒక పాటలు కానీ ప్రార్థనలు కానీ, ఏదో ఒక పాట పాడేసి, ఏదో ఒక ప్రార్థన నోటితో వచ్చిన పెదవులతో వచ్చిన మాటలు పలికేసి వెళ్ళిపోవడం కాదు. ఖచ్చితంగా అది ఆరాధన అనబడదు. ఎందుకంటే ఈరోజు సంఘశాఖలన్నీ చేసేది అదే, ఉట్టిగా వాళ్ళు నోటితో ఏదో పాటలు పాడేస్తారు, ఆ తర్వాత వాళ్ళు ఏదో ఒక పాటను పాడేసి, ఒక ప్రార్థనను నోటితో వల్లించేసి వాళ్ళు వెళ్ళిపోతారు. కానీ ఆరాధన అది కాదు. ఎందుకంటే యేసుక్రీస్తు చెప్పింది, యోహాను సువార్త 4:24 ఏమని చెప్పాడు, దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మలోను సత్యములోను ఆరాధించాలన్నాడు ఆయన. ఆత్మలోను అనగా పరిశుద్ధ ఆత్మలోను సత్యము, సత్యం అనగా నిన్న మనం చూసాం వాక్యము సత్యమై ఉన్నది, యేసుక్రీస్తు సత్యమై ఉన్నాడు, సత్యం అనేది ఒక వ్యక్తి ఉన్నాడు, సత్యం అనేది ఆత్మరూపమై ఉన్నది, సత్యస్వరూపి ఆత్మ. సో ఆ సత్యస్వరూపి ఆత్మలో మనమైనా ఆరాధించాలా. మనం ఆరాధనలో నువ్వు ఆయన ఒకటవుతున్నారు, ఆయన నువ్వు ఒకటవ్వడము ఆరాధనలో అర్థం ఉన్నది. అక్కడ చూడండి, పాత నిబంధనలో చూస్తే ఆ ప్రధాన యాజకుడు సరియైన రీతిగా వస్త్రాలు వేసుకొని ఆ గంటల శబ్దం, ఆయన వేసుకున్న వస్త్రాలకు గంటలు ఉంటాయి, ఆ గంటల శబ్దము వస్తూ ఉంటుంది, నడుస్తూ ఉంటే అతను పరిశుద్ధుడు, 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 ప్రభువునకు పరిశుద్ధుడు, 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 ప్రభువు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అనుకుంటూ సరైన వస్త్రధారణ వేసుకొని సరైన ప్రవర్తనతో, సరైన మాటలతో, సరైన రక్తమును తన చేతిలో పట్టుకొని దాని అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళి అక్కడ ఉన్న ఆ యొక్క కృపా సింహాసనం పైన, ఆ కరుణాపీఠం పైన దాన్ని 7 ప్రోక్షించడము, అక్కడికి వెళ్ళి ధూపం వేయడము, అక్కడ ఉన్న ఆ బంగారపు ధూప వేదికలోని ధూపము వేయడము, ఇదంతా ఏంటంటే అది ఆరాధన అయి ఉన్నది. ఆ ఆరాధన ఆ ప్రధాన యాజకుడు ఆ తెరలు దాటుకొని లోపలికి వస్తూ ఉన్నప్పుడు షెకినా మహిమ అక్కడికి దిగొస్తూ ఉంటుంది. అక్కడ ఆ షెకినా మహిమ అక్కడ దిగొస్తూ ఉంటుంది. అక్కడ ఆ ప్రధాన యాజకుడు లోపలికి వెళ్తూ ఉంటే, ఎందుకంటే ఆ ప్రధాన యాజకుడు తెలుసు తను ఎలా నడవాలా, తనను ఎలాంటి వస్త్రాలు వేసుకోవాలా, తన ఎలాంటి చేతిలో తన అర్పణలో తన చేతిలో ఉన్న రక్తం ఏదై ఉండాలి, అలా ఉనే తన మాట ఏదై ఉండాలి, అన్నీ అతనికి నేర్పించబడే ముందుకు నడిపించబడతాడు. అక్కడ అన్ని ఆ రెవల్యూషన్ కలుగుండి వెళ్తాడు. అక్కడికి ఉట్టిగా వెళ్ళాడు, ప్రత్యక్షతతో వెళ్తాడు. అక్కడ తన చేతిలో ఆ గొర్రెపిల్ల రక్తం ఎందుకున్నది, తను ఎందుకు ఆ వస్త్రాలు వేసుకున్నాడు, ఆ ప్రధాన యాజకుని వస్త్రాలు ఎందుకు గంటలు కట్టబడి ఉన్నాయి, ఆ గంటలు ఎందుకు ఆయన కదులుతూ ఉంటే, ఆయన నడుస్తూ ఉంటే అవి శబ్దములు చేస్తున్నాయి, ఆ శబ్దములు యెహోవా అదిగో అతి పరిశుద్ధ స్థలంలో ఆ తెర లోపల ఉండి ఆయన వింటా ఉన్నాడు. ఇప్పుడు ఆయన అక్కడ ఈయన నడుస్తూ వస్తుండగా సరైన రీతిగా నడుస్తున్నాడు, సరైన రీతిగా మాట్లాడుతున్నాడు, సరైన రీతిగా ఆయన సరైన రీతిగా తన రక్తమును పట్టుకొని, యేసుక్రీస్తు యొక్క గొర్రెపిల్ల యొక్క రక్తాన్ని పట్టుకొని తను వెళ్తున్నాడు ఇప్పుడు అతి పరిశుద్ధ స్థలానికి.
మరి అక్కడ అర్పించబోతున్నాడు, అక్కడ ఆయన ధూపం వేయబోతున్నాడు. వింటున్నారని చెప్పింది. బ్రతబ్రహ్మ ఏమంటాడంటే, ప్రొఫెట్ బ్రహ్మ గారు, నువ్వెప్పుడైనా ఆరాధన చేసేటప్పుడు ప్రత్యక్షతతో నువ్వు ఆరాధన చేయాలి. నువ్వెందుకు ఆరాధన చేస్తున్నావు? ఆ ఆరాధన నీకు ప్రత్యక్షత లేకుండా, బయలుపాటు లేకుండా నువ్వు ఒకవేళ పాటలు పాడినా ఆ పాటల వలన ప్రయోజనం ఏం లేదు. అదొక మామూలుగా పాట పాడడమే తప్ప దాని వలన ప్రయోజనం ఉండదు. కానీ నువ్వు ప్రత్యక్షతతో, నువ్వు బయలుపాటుతో నిండి పాడినవు అనుకో, నువ్వు ఖచ్చితంగా దేవుణ్ణి అక్కడ ఆరాధిస్తున్నావని అర్థం. అక్కడ నువ్వు బయలుపాటుతో దేవుని ఆరాధన చేయాలా? బయలుపాటుతో నువ్వు దేవుని స్తుతించాలా? నువ్వు అక్కడ బయలుపాటుతో దేవుని మహిమపరచాలా? నువ్వు పాడే పాటను గురించి నీకు బయలుపాటు ఉండాలి. నువ్వు నువ్వు సరైన ఉద్దేశం కలుగుండి చేయాలి. ఇంకొకటి అంటాడు ప్రాఫెట్, వెన్ యు కమ్ హియర్ యువర్ యాటిట్యూడ్ మస్ట్ బి, నీ యొక్క ఉద్దేశం తప్పకుండా అది దేవుని మహిమపరిచి పరిశుద్ధాత్మను విడుదల చేసే విధంగా ఉండాలి. నీకు అర్థమైందని అన్నది. ప్రాఫెట్ ఏమన్నాడంటే, నీ ఉద్దేశము ఖచ్చితంగా పరిశుద్ధాత్మను, నువ్వు చేస్తున్న ఆరాధనలో పరిశుద్ధాత్మను విడుదల చేసే విధంగా ఉండాలి. ఆ పరిశుద్ధాత్మ విడుదల చేయబడాలి. ఎందుకంటే ఆరాధన అనేది కష్టాలలో ఉన్నప్పుడు చేసేది, బాధలలో ఉన్నప్పుడు చేసేది, సంతోషంలో ఉన్నప్పుడు చేసేది, దుఃఖంలో ఉన్నప్పుడు చేసేది, శత్రువు పైన విజయం సాధించినప్పుడు చేసేది, కొన్నిసార్లు వెనక జారినప్పుడు కూడా చేసేది. నేను వెనక జారిపోయి ఉన్నాను ప్రభు అని. అందుకే మీరు బైబిల్లో చూస్తే, కీర్తనలను మీరు గమనిస్తే, దావీదు రచించింది ఎన్ని కీర్తనలు అంటే 72 కీర్తనలు రచించాడు దావీదు దాదాపున. ఇందులో 150 కీర్తనలు ఆయన దాదాపున 73 కీర్తనలు దావీదు రచించాడు. ఆ 73 కీర్తనలు మీరు గమనిస్తే అందులో ఏముంటాయి అంటే, అవి ఆయన దేవుని దగ్గర నుండి ఏదైనా పొందుకున్నప్పుడు, దేవుడు ఏదైనా తనకు ఇచ్చినప్పుడు, అప్పుడు ఆయన దేవుడు స్తుతించాడు, అప్పుడు దేవుని స్తుతించాడు, ఆ సందర్భంలోని మాటలతో దేవుని కీర్తించాడు. కొన్నిసార్లు తను పడిపోయినప్పుడు, చూడండి, నాతాను ప్రవక్త వచ్చి తను చేసిన పాపమును గురించి, బెత్సెబాతో చేసిన పాపమును గురించి తెలియజేసినప్పుడు, గుర్తుంది కదా మీకు, అప్పుడు కూడా దావీదు ఒక కీర్తన కట్టాడు. తను పడిపోయిన సమయంలో తను ఎలా పడిపోయానో, తన పాపమును ఎలా క్షమించమనో, తనను ఎలా తన రక్షణానందమును తాను కోల్పోయానని, తిరిగి తన రక్షణానందమును ఇవ్వమని, మరియు తాను ఏ విధంగా పడిపోయాడో ఆ విషయాన్ని తెలియజేస్తూ దేవుని దగ్గర కన్నీళ్లతో కీర్తన పాడుతున్నాడు. ఆయన కన్నీళ్లతో కీర్తన ఎందుకు అంటే, తను పడిపోయిన స్థితిలో ఉన్నాడు, ప్రవక్త వచ్చి వాక్యం చెప్పాడు, ఆ వాక్యము, ఆ ప్రవక్త చెప్పిన వాక్యములో తను పడిపోయిన స్థితిలో ఉన్నాను గ్రహించాడు. అక్కడ ఎప్పుడైనా గుర్తుంచుకోండి, దేవుని వాక్యము ఈ కాల ప్రవక్త విలియం బ్రెనమ్ ద్వారా మనకు వచ్చినప్పుడు మన వివిధ స్థితులను, వివిధ దశలను ఆ వర్తమానం చెప్తా ఉంటుంది. కొన్నిసార్లు మనం పడిపోయిన స్థితిలో ఉంటాం, కానీ అది మనకు తెలియదు. మనం ఏమనుకుంటామంటే మనం సరిగానే ఉన్నామనుకుంటాం. ఎందుకంటే బైబిల్ ఇలాగ చెప్తున్నది కదా, బైబిల్ అలాగ చెప్తున్నది కదా. ఒకడు తాను వెళ్తున్న మార్గం సరిగానే ఉన్నదని వాడు అనుకుంటాడు, కానీ తుదకు వాడు అది మరణమునకు తీసుకెళ్తున్నదని బైబిల్ చెప్తున్నది. అది ప్రవక్త వర్తమానం విన్నప్పుడే నీకు అర్థమవుతుంది నువ్వు పడిపోయిన స్థితిలో ఉన్నావని, నువ్వు వెనక జారిన స్థితిలో ఉన్నావని, నువ్వు లోకంలోకి వెళ్ళిపోయి ఉన్నావని. బట్ యూ థింక్, నువ్వు నేనేమనుకుంటామంటే మేము సరిగానే ఉన్నాం. మేము దావీదు ఏమనుకున్నాడో తెలుసా, బెత్సెబాతో తను చేసిన పాపమును కప్పిపుచ్చుకోవడానికి అదిగో ఉరియా, ఆమె భర్త ఉరియాను ఎలా చంపించాడో మనం చూసాం. అక్కడ సమస్య తీరిపోయింది అనుకున్నాడు దావీదు. ఎందుకంటే ఆమె అభ్యంతరం తెలియజేసేది ఎవరు అంటే ఉరియానే తెలియజేయాలి, ఎందుకంటే ఆమె భర్త కాబట్టి. కానీ ఉరియా ఇప్పుడు ఎప్పుడైతే చంపబడ్డాడో యుద్ధంలో, అప్పుడు దావీదు ఏమనుకున్నాడో తెలుసా, తన సమస్య పోయిందిగా, తను చేసిన రహస్య పాపము
ఆమె బెత్సెబాతో చేసిన రహస్య పాపము ఇక అది బహిరంగ పడే అవకాశం లేదుగా అని అనుకున్నాడు. కానీ సమస్తమును చూచుచిన కళ్ళు, సర్వమును చూచుచిన కళ్ళవి, అందరిని చూస్తున్న కళ్ళవి, ఆ కళ్ళ నుండి మనం తప్పించుకోలేం ప్రియులారా. నో, దేవుని కన్ను నుండి తప్పించుకోవడం అసాధ్యమైన పని అయి ఉన్నది. అది ఆయన కన్ను ఏం చేసింది? ప్రవక్త ఆయన కళ్ళై ఉన్నాడు. ప్రొఫెట్ ఈజ్ ద గాడ్స్ ఐస్. దేవుని కళ్ళు ఎవరంటే ప్రవక్త అయి ఉన్నాడు. వింటున్నారని చెప్పింది. ఇప్పుడు ఆ ప్రవక్త దేవుని కళ్ళు, ఆమెన్ అంటారా? వచ్చి నాతాన్ ప్రవక్త వచ్చి దేవుని కళ్ళు ఆల్రెడీ ఉరియా భార్య అయిన బెత్సెబాతో చేసిన పాపము, అలానే ఉరియాను చంపించడము, దావీదు చాలా తెలివిగా చేసిన ప్లాన్ ఏదైతే ఉందో అదంతా దేవునికి, యెహోవాకు తెలుసని తాను ఎప్పుడైతే తెలియజేశాడో వెంటనే దావీదు పశ్చాత్తాపములోనికి వెళ్ళి ఒక కీర్తన తాను కట్టడం మొదలుపెట్టాడు. అవునంటారా? ఒక కీర్తన తాను రాయడం మొదలుపెట్టాడు. అవునా కాదా? ఆ కీర్తన మనం బైబిల్లో చూస్తున్నాం అక్కడ. అంటే నిజం చెప్పాలంటే ఆ కీర్తనలో మనం చూస్తే దావీదు తన పాపమును, బెత్సెబాతో తను చేసిన పాపమును ఒప్పుకుంటున్నాడు. క్షమించండి, దావీదు తాను బెత్సెబాతో చేసిన తన పాపాన్ని ఒప్పుకుంటున్నాడు. ఎస్, తన పాపమును అంగీకరిస్తున్నాడు. ఎస్, అవును, దేవుడి వాక్యం ప్రవక్త వర్తమానం మన దగ్గరకు వచ్చినప్పుడు, మన పాపమును ఖండిస్తున్నప్పుడు మనం ఎదురు తిరగకూడదు. మనం దేవుని వాక్యానికి ఎదురు తిరగకూడదు. దాన్ని బోధించిన ప్రవక్త వర్తమానాన్ని బోధించిన ఆ సేవకునికి వ్యతిరేకంగా మాట్లాడకూడదు. మనం దావీదులాగా పశ్చాత్తాపపడాలా? మనం మారు మనసు పొందాలా? పశ్చాత్తాపపడి దేవుని ఆరాధించాలా? మనం చూడండి, దావీదు తను పశ్చాత్తాపములో రచించిన కీర్తనలు ఉన్నాయి. దావీదును సౌలు తరుముతూ ఉంటే ఆ తరమబడుతున్న సమయంలో కూడా తన కీర్తనలు రాశాడు. అంటే ఇక్కడ మనకి ఏమర్థమవుతుందంటే ప్రతి పరిస్థితుల్లో అక్కడ కీర్తనలు వస్తున్నాయి, అక్కడ ఆరాధన వస్తున్నది. యోబు ఎలాగైతే మంచిగా ఉన్న దినములు, మేలుగా ఉన్న దినాలలో దేవుని స్తుతించాడు, తను కీడుగా ఉన్న దినాలలో కూడా దేవుని స్తుతించాడు. అవునా కాదా? మేలును అనుభవిస్తున్నప్పుడు దేవుని స్తుతించాడు, తను కీడును అనుభవిస్తున్నప్పుడు కూడా దేవుని స్తుతించాడు. అంటే మేలులో అయినా కీడులో అయినా ఒక విశ్వాసి ఎల్లప్పుడూ దేవుణ్ణి ఆరాధించవలసి ఉన్నది. బ్రతబానమైతే ఇంకో మాట చెప్తాడు, దేవుడు కొన్నిసార్లు నీకు కీడును అనుమతించినాక, నీకు ఆ సమస్యను లేదా అనారోగ్యాన్ని లేకపోతే ఆ జబ్బును లేదా ఆర్థిక ఇబ్బందిని లేదా నీ ఉద్యోగం పోవడం, నీ వ్యాపారం దెబ్బతినడం లేదా నీ సంఘములో సమస్యలను తీసుకురావడం దేవుడు అనుమతిస్తాడు. అపవాది నీ సంఘములో సమస్యలను తీసుకురావడానికి, అపవాది నీ సంఘంలో నీకు వ్యతిరేకం తీసుకొస్తాడు, దానికి దేవుడు అనుమతితోనే జరుగుతుంది అది. అప్పుడు పెద్ద బేనం ఏమంటాడంటే, నువ్వేం చేస్తున్నావు ఆ సమయంలో, అసలు నీ వైఖరి ఏంటిది, నీ ఉద్దేశం ఏంటిదో దేవుడు కనిపెడుతున్నాడు అన్నాడు ప్రాఫెట్. ఆ సమయంలో నీ వైఖరి ఏంటిది, ఆ సమయంలో నీ యొక్క ఉద్దేశం ఏంటి, అసలు అప్పుడు నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావు, నీ ప్రవర్తన ఎట్లుంది, నీ వైఖరి ఎట్లుంది, నీ ఉద్దేశం ఎట్లుంది, నువ్వు నిజంగా అప్పుడు కూడా దేవుని స్తుతిస్తున్నావా, అప్పుడు కూడా నువ్వు హృదయానికి కుమ్మరించి దేవుణ్ణి అడుగుతున్నావా, అప్పుడు కూడా నువ్వు దేవుని మహిమపరుస్తున్నావా, లేకపోతే నేను నాకు ఇక నాకు ఎందుకండి ఇన్ని కష్టాలు వస్తున్నాయి, నాకు మాత్రమే ఎందుకు వస్తున్నాయి ఇన్ని బాధలు, నా సంఘంలోనే ఎందుకు వస్తున్నాయి లేదా నా కుటుంబంలోనే ఎందుకు వస్తున్నాయి అని చెప్పేసి, ఏ ఇదంతా వ్యర్థం, ఇక మనం ఆరాధన చేయడము, భక్తి కలిగిన జీవితం జీవించడము, ఇదంతా వ్యర్థం, ఇదంతా వ్యర్థమైన కార్యాలు ఇవి, అమనంటారా? ఇదంతా వ్యర్థమైన కార్యాలు ఇవి అని చెప్పేసి మనకు అక్కడ అక్కడ దానేమంటారంటే, మనకు అక్కడ కనబడుతున్నప్పుడు అలాగన్నారంటే దేవుడు అప్పుడు అనుకుంటాడు, ఈ వ్యక్తి ఇంకా పరిపక్వత చెందలే. ఎందుకో తెలుసా?
భక్తులు పరిశుద్ధ గ్రంథంలో పరిశుద్ధులు వాళ్ళ శ్రమలలో కూడా దేవుని స్తుతించారు. వారి దుఃఖపు దినాలలో, శ్రమల దినాలలో, అవమాన దినాలలో వాళ్ళ పైన రేప్ కేసు పెట్టబడిన, వాళ్ళని నిర్నిమిత్తంగా వాళ్ళని కొట్టినా తిట్టినా ఏం చేసినా వాళ్ళు దేవుని ఆరాధించడం మాత్రం వాళ్ళు మానలేదు. అక్కడ ఓ సేవకుడా, మీకు కూడా అలానే జరుగుతుంది. నెవర్ థింగ్, నువ్వు ఎప్పుడు అనుకోకు నీకు జరగదని, జరుగుతుంది. ఓ విశ్వాసి, నీకు కూడా అలానే జరుగుతుంది. షూర్లీ, నిశ్చయంగా దేవుడు నీకు కూడా జరిగిస్తాడు. అది అదిగో ఆ సమయంలో నీకు ఆరాధన రావాలి. కొన్నిసార్లు దేవుడు ఏం చేస్తాడో తెలుసా? అందరినీ నీ నుండి వేరు చేస్తాడు, నిన్ను ఒంటరి వాడిని చేస్తాడు, నిన్ను ఒంటరి దాని చేస్తాడు. నువ్వు ఒంటరి వాడివి, ఒంటరి దాని అయిపోతావు. అందరు నీ నుండి వేరైపోతారు. ఎవ్వరూ నీకు సహాయం చేస్తున్నట్టు అనిపించదు నీకు. ఎవ్వరూ నీకు సహాయంగా ఉన్నారు. అదిగో ఆపత్కాలములలో నమ్మదగిన సహాయకుడని. ఆ సమయంలో ఆయన తనను తాను నీకు బయలుపరచుకోవడానికి అలాంటి సిచ్యువేషన్, అలాంటి పరిస్థితిని దేవుడు నీకు కలగజేస్తాడు. అలాంటి పరిస్థితిని దేవుడు నీకు కలగజేస్తాడు. ఆయన అందరినీ నీ నుండి వేరు చేస్తాడు. ఎన్నడూ లేని నీ భార్య నీకు వ్యతిరేకంగా మాట్లాడుతుంది, ఎన్నడూ లేని నీ భర్త నీకు వ్యతిరేకంగా మాట్లాడతాడు, నీ పిల్లలు వ్యతిరేకంగా మాట్లాడతారు, నీ ఇంట్లో ఉన్నవారు, సంఘంలో ఉన్నవారు అందరూ నీదే తప్పన్నట్టుగా మాట్లాడతారు. ఏమీ లేకపోయినా నీదే తప్పన్నట్టుగా నిందిస్తూ ఉంటారు. అదిగో ఆ సమయంలో ఆయన తన బాహువును నీకు బయలుపరచుకోవడానికి, ఆయన తన ప్రేమను నీకు చూపించుకోవడానికి, నీలో నుండి ఆయన ఆ సమయంలో నుండి వచ్చే ఆరాధన కోసం. అదిగో అలాంటి సిచ్యువేషన్, అలాంటి పరిస్థితిని దేవుడు నీకు కలగజేశాడు ఆయన. పాస్టర్ గారు, నాకు ఎందుకు ఈ కష్టాలు వస్తున్నాయి? పాస్టర్ గారు, నేను ఎందుకు ఒంటరి వాడిని అయిపోతున్నా? పాస్టర్ గారు, నన్ను అందరు ఎందుకు ఇట్లా అపార్థం చేసుకుంటున్నారు? పాస్టర్ గారు, నా పరిస్థితి ఎందుకు ఇట్లా అవుతున్నది? పాస్టర్ గారు, నాకు సేవకులు సహకరిస్తలేరు. పాస్టర్స్ అంటారు, నా చుట్టూ సేవకులు సహకరిస్తలేరు. ఎస్, గాడ్ వాంట్స్ ఇట్. దేవుడు కావాలది. నువ్వు ఆయన పైననే ఆనుకున్నావా లేదా అని చూడడానికి, ఆయన పైననే ఆధారపడ్డావా లేదా అని చూడడానికి, ఆయన వాక్యాలను నువ్వు నమ్ముతున్నావా లేదా, ఆయన వర్తమానం నువ్వు అంగీకరిస్తున్నావా లేదా, ఆయన పైననే ఆనుకున్నావా లేదా అని చూడడానికి దేవుడు నీకు అవన్నీ అనుమతిస్తూ ఉంటాడు ఆయన. నేను చెప్పేది ఏమైనా అర్థమవుతుందా? అది నిజం. అది అక్కడ ఇదిగో ఆరాధన రావాలి. అక్కడ నీ యొక్క ఆరాధన, నీ పాటలు, నీ కీర్తనలు, నీ ప్రార్థనలు ఏమై ఉండాలంటే, నేను మాత్రం నిన్ను విడవను ప్రభువా, నువ్వు నా చెయ్యి విడిచినా పర్వాలేదు కానీ నేను నీ చెయ్యిని విడవను ప్రభువా, నేను నిన్ను విడిచిపెట్టాను ప్రభువా అని చెప్పి ప్రభువు దగ్గర కనికరం కోరుతూ, నా పైన కృప చూపించు, నా పైన కనికరం చూపించు, నా పైన జాలి చూపించయ్యా, నా పైన నీ ప్రేమ కావాలి ప్రభువా అని నువ్వు దేవుని దగ్గర స్తుతిస్తూ ఆరాధిస్తుంటావు. చూడు, కన్నీళ్లతో అది కావాలా దేవుడికి ఆరాధన? నీ ఆరాధన అప్పుడు కన్నీళ్లతో ఉండాలా నువ్వు చేసే ఆరాధన? కొన్నిసార్లు నువ్వు చేసిన పాపమును గురించి దేవుడు గద్దించినప్పుడు, ప్రవక్త వర్తమానంలో నుండి పాస్టర్ బోధిస్తున్నప్పుడు అది నేను గద్దించినప్పుడు నువ్వు తిరుగుబాటు చేయడం కాదు, పశ్చాత్తాపముతో నువ్వు దేవుని దగ్గర ఏడుస్తూ దేవుని బతిమాలాలా నువ్వు, దేవుని గోజాడాలా నువ్వు. ఏవో కొటేషన్స్ చూపించి నీ పాపమును కప్పుకోవడానికి ప్రయత్నించకూడదు. బైబుల్లో ఉన్న కొటేషన్స్ని, ప్రవక్త వర్తమానముల కొటేషన్స్ని చూపించి, దావీదు పాపం చేయలేదా? సంసోను పాపం చేయలేదా? వేషనే కదా దేవుడు రక్షించింది, నేను వేషగా ఉంటే ఏంది? కొంతమంది కొటేషన్స్ ఉంటాయి అన్నమాట, వేషలను దేవుడు రక్షించలేదా? అదిగో నేను వేషగా ఉంటా, ఏమవుతుంది ఇప్పుడు నేను వేషనైతే? చూసినవి ఇలాంటి కొటేషన్స్, ఇలాంటి అన్ని కవరింగ్, ఇలాంటి అన్ని కప్పుకోవడాలు చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు కొంతమంది. చేయద్దు అట్లా. దావీదు పాపం చేశాడంటే దాని వెనకాల ఒక ఉద్దేశం ఉన్నది, సంసోను పాపం చేశాడంటే దాని వెనకాల ఒక ఉద్దేశం ఉన్నది. ఎందుకంటే దావీదు కానీ సంసోను కానీ, వారు సంసోను సంగమునకు సాదృశ్యం, దావీదు క్రీస్తుకు సాదృశ్యం, అవునా కాదా?
సంసోను సంఘానికి సాదృశ్యం. సంఘం ఎలా అంచదినములలో పడిపోతుందో, ఎలా మరొక్కసారి అవకాశమును నాకు ఇవ్వము ప్రభు అని ప్రార్థన చేస్తారో. ప్రవక్త చెప్పిన మెసేజ్ అదే కదా, ప్రభువా కేవలం మరొక్కసారి. ఆ వర్తమానం విన్నారా మీరు? ప్రభువా కేవలం మరొక్కసారి అని దేని గురించి మాట్లాడుతున్నాడు? ఈ లవదిక సంకాలం గురించి మాట్లాడుతున్నాడు, ఈ ఇడవ సంకాలం గురించి మాట్లాడుతూ ఉన్నాడు, లాస్ట్కు దిగొచ్చే పావ గురించి మాట్లాడుతున్నాడు. ఈ ఏడవ సంకాలంలో అదిగో డెలీలా యజ్బేలు, డెలీలా రోమన్ క్యాథలిక్ సంఘమును ఎలాగైతే గుండు కొట్టించేసి దేవుని శక్తిని లేకుండా చేసేసిందో, కానీ ఇప్పుడు ఈ ఏడవ సంకాలంలో ఈ వధువు మరొక్కసారి ప్రభువా అని సంసోను వలె ప్రార్థన చేస్తుంది ఆమె. ఆయన ఎలాంటి శక్తిని ఏడవ సంకాలంలో కుమ్మరించబోతున్నాడంటే, మరొక అపోస్తల కార్య పుస్తకము ఈమె తీసుకొని రాబోతా ఉన్నది చివరి దినాలలో. మరొక అపోస్తల కార్యం పుస్తకం ఈమె ద్వారా రాబోతా ఉన్నది ఆ గొప్ప కుమ్మరింపులో. ఆమేన్. సంసోను తన జీవిత కాలం అంతా చంపిన శత్రువుల కంటే ఆ ఒక్కరోజు తిరిగి ఆ దేవుని శక్తి వచ్చినప్పుడు, ఆమేన్, ప్రభువా కేవలం ఒక్కసారి అని ఆయన ఆ పాట పాడినప్పుడు, ఆయన ఆరాధన చేసినప్పుడు, ఆయన ప్రార్థన చేసినప్పుడు దేవుని శక్తి ఎంత బలంగా వచ్చిందంటే, వింటున్నారా? అదిగో అక్కడ సంఘము, సంసోను ఎవరంటే సంఘం, ఎందుకంటే కళ్ళు లేవు. కళ్ళు ఎవరంటే ప్రవక్త. ప్రవక్త వెళ్ళిపోయాడు, ప్రవక్త వెళ్ళిపోయాడు. కళ్ళు లేవు సంసోనికి, అంటే ప్రవక్త లేడు రంగం పైన. కాబట్టి ఇప్పుడు సంఘానికి తిరిగి ఆయన రెండవసారి రీఫిల్లింగ్ ఆఫ్ ద హోలీ గోస్, పరిశుద్ధాత్మ తిరిగి ఆయన నింపబోతున్నాడు. ఆయన శత్రువులను చంపబోతున్నాడు. ఎంతమందినో తెలుసా? ఆయన ఒకసారి 1000 మందిని చంపాడు, ఫిలిస్తీయులను. 1000 మంది ఫిలిస్తీయులను చంపాడు ఆయన పడిపోకముందు, కళ్ళు పీకకముందు. కరెక్టేనా? కళ్ళు పీకకముందు, ఢిల్లీలో తనకు గుండు చేయించకముందు 1000 మంది ఫిలిస్తీయులను చంపింది. అలా ఆయన సింహమును చీల్చి చెండాడాడు. కరెక్టేనా? ఈ విధంగా ఆయన ఎన్నో ఎన్నో చేశాడు. కానీ ఆ ఒక్కరోజు, ఆ రోజు ఆయనకు కళ్ళు కూడా లేవు. హే మ్యాన్, ప్రవక్త లేడు. ఆ సంఘము మరలా తిరిగి ఆ శక్తిని పొందుకొని తిరిగి రెండవసారి అదే మార్గముల స్వారీ చేస్తానని చెప్పినట్టుగా తన జీవిత కాలం అంతా చంపిన శత్రువుల కంటే ఆ ఒక్కరోజు చంపిన శత్రువులే ఎక్కువ మందిని బైబిల్ అంటుంది. ఫ్రెండ్స్, అదిగో అక్కడ వచ్చిన ఆరాధన, కేవలం మరొక్కసారి ప్రభువా, కేవలం మరొక్కసారి. ఆ పాటలు ఉంటే కాదు, అది ఇంగ్లీష్లో ఉన్న పాట. యాక్చువల్లీ మీకు తెలుసు, ఎంతమంది తెలుసు, ఇంగ్లీష్ పాటనే దాన్ని తెలుగులో రచించాడు బ్రదర్, తెలుగు తర్జుమా చేసి. కాబట్టి ఇంగ్లీష్లో రాగం వేరు, తెలుగులో రాగం వేరు. అది ప్రాఫిట్ పాడే పాట అది. యాక్చువల్గా ఇంగ్లీష్ పాట అది, ఓన్లీ బిలీవ్ సాంగ్స్లో ఉంటుంది అది. ఆ పాటనే తెలుగులో, ఎందుకు అంటే ఆ పాటలో అర్థం ఏంటిదంటే, మరొకసారి ప్రభువా అనే ఆ అర్థం ఏంటిదంటే, ఇప్పుడు సంఘం కూడా మరొకసారి ప్రభువా అని అడగాల్సిన సమయం వచ్చింది. మరొక అపోస్తల కార్యం ఇప్పుడు జరగాలి. ఒక సూపర్ రేస్, ఒక సజాతీతమైన జాతి ఇప్పుడు ఉండాలి ఇక్కడ. ఒక అతీతమైన జాతి, ఒక అతీతమైన సంఘము ఈ చివరి దినాలలో దేవుడు వాగ్దానం చేశాడు ఇక్కడ. అది రావాలి ఈ కాలంలో. ఇప్పుడు అది వస్తున్న సమయమై ఉన్నది. ఇప్పుడు అది పైకి లేస్తున్న సమయమై ఉన్నది. ఇప్పుడు అది ఒక్కడి నుండి వస్తున్నది ఆరాధన. గుర్తుపెట్టుకోనండి, శత్రులపైన విజయం సాధించినప్పుడు కీర్తనలు రచించబడ్డాయి. మీరు కనుక నిర్గమకాండము 15వ అధ్యాయం చూస్తే, ఒకసారి చూడండి, నిర్గమకాండం 15వ అధ్యాయంలో మీరు చూస్తే 1వ వచనంలో ఇలా అంటది, అప్పుడు మోషేయు ఇజ్రాయేలులను యెహోవాను గూర్చి కీర్తన పాడిరి, యెహోవాను గూర్చి గానము చేసేదను, ఆయన మిగులు అతిశయించి జయించెను, గుర్రమును దాని రౌతును ఆయన సముద్రంలో పడద్రోసెను. ఇక్కడ సందర్భం ఏంటిది? సరిగ్గా నిర్గమకాండం 14వ అధ్యాయంలో వాళ్ళు ఎర్ర సముద్రమును దాటిన సందర్భం.
ఎర్ర సముద్రమును వాళ్ళు కాలి నడకన దాటి వెళ్ళినప్పుడు వాళ్ళ వెనకాల శత్రువులైన ఐగుప్తు సైన్యము కూడా వారి వెనకాల వాళ్ళని తరుముకుంటూ వస్తున్నప్పుడు వాళ్ళందరినీ ఎర్ర సముద్రంలో ముంచి చంపేశాడు దేవుడు. శత్రువుల పైన అత్యధికమైన విజయం ఇచ్చాడు. దేవుడు మోషేతో అంటాడు, నేడు మీరు చూస్తున్న ఈ ఐగుప్తులను ఇక మీ జీవితంలో మళ్ళా ఎన్నడూ చూడకుండా నేను చేసేదనని చెప్పి ఊరుకుండి దేవుని మహిమను చూడమని చెప్పి మోషే తన చేతిలో ఉన్న కర్రను ఆ ఎర్ర సముద్రం వైపు చూపిస్తూ అడుగు ముందుకేమని చెప్పినప్పుడు, మోషే అడుగు ముందుకేసినప్పుడు అదిగో ఆ ఎర్ర సముద్రం రెండు పాయలుగా చీలిపోయిందని బైబిల్ అంటుంది. వారు ఆరిన నేలపైన నడుచుకుంటూ వెళ్ళారు వాళ్ళు. అదేవిధంగా వెనకాల ఫరో సైన్యం కూడా బయలుదేరినప్పుడు అదే ఎర్ర సముద్రంలో వాళ్ళ సైన్యాన్ని ముంచి దేవుడు చంపేశాడు. ఆ విజయములో వస్తున్న గీతమే, ఆ విజయ గీతమే 15వ అధ్యాయంలో నిర్గమగణం 15వ అధ్యాయంలో మోషే రచించిన గీతం. మోషేయు మరి ఇజ్రాయేలులందరూ యెహోవాను గూర్చిన ఈ కీర్తన పాడారు విజయంలో. అలానే ప్రవక్తినియగు ఎవరు, మోషే అహరోను యొక్క సహోదరి మిర్యాము కూడా, ఆమె కూడా తంబూరతో నాట్యములతో దేవుని స్తుతించి నిర్వేవచనం అంటుంది 15వ అధ్యాయంలో. మరి అహరోను సహోదరియు ప్రవక్తినొగు మిర్యాము తంబూరను చేతపట్టుకొనెను స్త్రీలందరూ తంబూరలతోనూ నాట్యములతోనూ ఆమె వెంబడి వెళ్ళగా మిర్యాము వారితో కలిసి ఇట్లు పల్లవి ఎత్తి పాడెను, యెహోవాను గానము చేయుడి, ఆయన మిగులు అతిశయించి జయించెను, గుర్రమును దాని రౌతును సముద్రములో ఆయన పడద్రోసెను. ఐ యు క్యాచింగ్, మీరు పట్టుకుంటున్నారా? మీరు చూడండి, ఆరాధన అంటే ఉట్టి పాటలు పాడడం కాదు, రెవల్యూషన్ ఉండాల. ఒక ప్రత్యక్షత లేకుండా నువ్వు ఆరాధన చేస్తే అది ఆరాధన అనబడదు. అది నీకు ఆత్మ బయలుపాటు ఉండాలి. నీకు పాటలు రచించి నేను పాడుతున్నాను, నా గొంతు చాలా బాగుంది, నా స్వరం చాలా బాగుంది, నాకు యూట్యూబ్లో లైవ్ నాకు లైక్స్ ఎక్కువ వస్తున్నాయి, నాకు వ్యూస్ ఎక్కువ వస్తున్నాయి, ఆహా లేదు లేదు లేదు, ఇట్స్ నాట్ ఎ కాంపిటీషన్, ఇదేమి ఒక పోటీ కాదండి. లేకపోతే యూట్యూబ్లో నేను ఫేమస్ కావాలి, యూట్యూబ్లో అందరూ నా పాటలు వినాలి, యూట్యూబ్లో నా పాటల ద్వారా అందరూ సంతోషపడాలి, నాకు వ్యూస్ పెరగాలి, నాకు లైక్స్ పెరగాలి, లేకపోతే అందరికంటే ఎక్కువ నా పాటలే వింటున్నారు. లేదు 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 లేదు, ఇదంతా నీ లోపల ఉన్న చెత్త, అది ఆరాధన కాదు, చెత్త అది. దానికోసమే ఈరోజు సంఘశాఖలన్నీ ఆల్బమ్లు తయారు చేసి యూట్యూబ్లో రిలీజ్ చేస్తున్నారు. వాళ్ళు ఆరాధిస్తున్నారా? షారోన్ సిస్టర్స్ ఏమైనా ఆరాధిస్తున్నారు అనుకుంటున్నావా? ఆ బ్లెస్సీ సిస్టర్ ఏమైనా ఆరాధిస్తుంది అనుకుంటున్నావా? ఆ నిస్సీ సిస్టర్ ఏమైనా ఆరాధిస్తుంది అనుకుంటున్నావా? వాళ్ళందరూ ఆరాధన చేయట్లేదు, వ్యూస్ వ్యూస్ ఫేమస్ వ్యూస్ ఫేమస్ అవ్వడానికి, వ్యూస్ కావడానికి. అందులో మళ్ళీ వాళ్ళ యూట్యూబ్ ద్వారా డబ్బులు కూడా వస్తాయి వాళ్ళకు. అందుకే మధ్య మధ్యలో వాళ్ళ ఏంటిది యాడ్స్ కూడా వస్తుంటాయి, అడ్వర్టైజ్మెంట్స్ కూడా వస్తుంటాయి వాళ్ళ యొక్క ఓపెన్ చేసి చూస్తూ ఉంటే. ఎందుకు ఆ అడ్వర్టైజ్మెంట్లు ఎన్ని వస్తే, ఎన్నిసార్లు జనులు చూస్తే అంత ఎక్కువగా వాళ్ళకు డబ్బులు వస్తూ ఉంటాయి. అంటే దాని వెనకాల ఒక మనీ మేకింగ్ స్కీమ్స్ ఉన్నాయన్నమాట, డబ్బును సంపాదించే ఒక స్కీములు అన్నమాట అవి. పేరు ప్రఖ్యాతులను సంపాదించే స్కీములు, డబ్బును సంపాదించే స్కీములు, లేకపోతే వాళ్ళ యొక్క టాలెంట్స్ని తలాంతులను ప్రదర్శించే స్కీములే తప్ప దాని వెనకాల దేవుని ఆరాధన కాదు అది. ఈరోజు సంఘశాఖలు పాడేది కూడా అట్లనే ఉంటుంది, సంస్థలన్నీ అవి నేర్పిస్తున్నాయి, కానీ మన ప్రవక్త అది నేర్పలేదు మనకు. నువ్వు ఆరాధించాలంటే నీకు ప్రత్యక్షత ఉండాలా? మరి పాస్టర్ గారు మీరు కూడా ఛానల్లో పెట్టారుగా, ప్రాబ్లం ఏంటంటే మేము ఛానల్లో పెట్టడానికి కారణం చాలామంది మమ్మల్ని, పాస్టర్ గారు మీరు పాడే పాటలు మాకు కావాలి, కొంచెం వాటిని మేము కూడా నేర్చుకోవాలి, మా సంఘాలలో కూడా మేము పాడాలని అనుకుంటున్నప్పుడు, అప్పుడు మేము వాళ్ళ కోసమని మేము ఛానల్లో పెట్టాం, కానీ వ్యూస్ కోసం కాదు, సబ్స్క్రైబింగ్ కోసమో వ్యూస్ కోసమో కాదు. అందుకే దాని అడ్వర్టైజ్మెంట్లు రావు మీకు, ఎందుకంటే మేము దాన్ని
డబ్బుల కోసము పెట్టలేదు మేము అక్కడ. డబ్బులు మేము మానిటైజేషన్ అంటారు దాన్ని యూట్యూబ్లో, మాది మానిటైజేషన్ ఛానల్ కాదు మాది, మేము మానిటైజేషన్ చెయ్యం మేము. ఎందుకంటే ఆరాధన అంటే ఏంటో తెలవాలని చెప్పి ఆరాధన కోసం చేసిన కార్యాలు అవన్నీ. అర్థమైందని చెప్పింది. ఇక్కడ నేను పాడతా నేను పాడతా అని కాంపిటీషన్ కాదు. ఇక్కడ పాటల పోటీలు పెడతారు చాలామంది, కానీ ఆరాధన పోటీలు పెట్టరు. పాటల పోటీలు కాదు ఇక్కడ. నేను పాడతా నేను పాడతా, ఏంటి ప్రవీణ్ నహుం నాకు అవకాశం ఇస్తలేడు, ఏంటి విలియం నాకు అవకాశం ఇస్తలేడు. ఒరే బాబు నువ్వు ఇక్కడ ఉండి పట్టుకొని పాడాల్సిన అవసరం ఏం లేదు. అదిగో నువ్వు ఉన్న స్థలంలోనే నిలబడి రెండు చేతులు ఎత్తి. ఓ సిస్టర్ నువ్వు ఉన్న స్థలంలోనే రెండు చేతులు ఎత్తి. అదిగో అక్కడ చూపిస్తున్నాం ఆ పాట, అక్కడ 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 వేస్తున్నాం, దాన్ని చూస్తూ పాడొచ్చు కదా. ఒకవేళ అది నీ నోటికి వస్తే పాడాలి కదా. ఇక్కడ ఒకరి టాలెంట్ను చూడడానికి రాలేదు మనం. దిస్ ఇస్ నాట్ ఏ టాలెంట్ షో. పాడుతా తీయగా ఇండియన్ ఐడల్స్ అలాంటి షోలు కావివి. అర్థమైందని చెప్పింది. ఇక్కడ జడ్జిలు ఎవరు కూర్చోలేదు, జడ్జి ఆయననే, అసలైన జడ్జి. ఇదిగో ఈయన అసలైన జడ్జీనా. నీ పాటలన్నీ వింటా ఉన్నాడు ఆయన. పాట పాడతానావా ఆరాధన చేస్తానావా? ఆయనకు పాట పాడడం ఇష్టం లేదా? ఆయనకు ఆరాధన చేయడం కావాలా? పాట బాలసుబ్రహ్మణ్యం కూడా పాడిండు, పాట ఎస్పి సుశీల కూడా పాడింది, పాట అందరూ పాడతారు, డినామినేషన్స్ పాడతాయి, వింటున్నారా? సంఘశాఖలు పాడతారు. పాట కాదు ఇక్కడ కావాల్సింది, ఆరాధన కావాలా? ఆరాధనకు పాటలు పాడడకు తేడా ఉంది. కొంతమంది పాటలు పెడతారు వాళ్ళ ఛానల్లో సబ్స్క్రైబర్లు పెరిగారని. ఛానల్స్లో సబ్స్క్రైబర్ల కోసము నువ్వు పాటలు పెట్టకూడదు. నువ్వు ఛానల్లో వ్యూస్ కోసం పెట్టకూడదు. నువ్వు అందుకే ప్రాఫిట్ అంటాడు. ఈ ఆరాధనలోనట దేవుడు ముఖ్యంగా చూసేది ఏంటంటే ఆరాధికుడు ఏ ఉద్దేశంతో వచ్చి ఆరాధిస్తున్నాడు, అప్పుడే పరిశుద్ధ ఆత్మ విడుదలవుతుందట. ఇప్పుడు ఇద్దరు ఉద్దేశం, నా వ్యూస్ పెరగాలి, నేను పాడే పాటలు అందరూ చూడాలి, నేను నా టాలెంట్ అందరు గమనించాలి, నా టాలెంట్ను అందరు గమనించాలి అని ఆ సిస్టర్ గాని ఆ బ్రదర్ గాని వచ్చి వాళ్ళ ఛానల్లో వాళ్ళ వ్యూస్ పెరగాలనో సబ్స్క్రైబర్స్ పెరగాలనో చేస్తున్నారనుకో, అది వేషధారణ పాటలు అవి. నిన్ను దేవుడు ఒరే వేషధారి ఏం పాటలు పాడతావు రా అని అడుగుతాడు ఒక రోజున. నేను పాట పాడమని లేదు, నేను ఆరాధన చేయమన్నా. ఇప్పుడు చూడండి ఇక్కడ ఇక్కడ మనము నిర్గమకాండం 15వ అధ్యాయంలో వాళ్ళు చేసింది ఏది, వాళ్ళు పాట పాడలేదు, వాళ్ళు అక్కడ ఆరాధన చేశారు. వాళ్ళు దావీదు చేసింది ఏంది ఆరాధన, అక్కడ తను పడిపోయినప్పుడు పశ్చాత్తాపముతో చేసిన ఆరాధన, తాను గెలిచినప్పుడు విజయోత్సవంతో చేసిన ఆరాధన, తన దేవుని సన్నిధికి వచ్చినప్పుడు అక్కడ తన హృదయమైన గిన్నె నిండి పొర్లుతా ఉంటే తాను దేవుని సంతోషముతో చేసిన ఆరాధన. మనం దేవుని మందిరమునకు పోదము రండని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి ఉత్సహించదని ఎప్పుడన్నాడు ఆయన? ఆ మందిరంలోకి వెళ్ళినప్పుడు అన్నాడు ఆయన. 1000 దినములు భక్తులతో గడపడం కంటే ఒక్క దినముని మందిరంలో గడపడం ఎంతో శ్రేష్టమని ఎప్పుడన్నాడు ఆయన? ఆ దేవుని ప్రసన్నత శకిన మహిమలోకి వెళ్ళినప్పుడు, అప్పుడు పాడిన పాటలు అవి. వాన కోవలను చూశాడు అక్కడ కరెక్ట్గా, బలిపీఠం పైననే అవి గూడు కట్టుకొని ఉన్నాయి. ఆ పక్షులను చూసి ఆ వానకోలను చూసి ఎంత ధన్యమైనవి, నేను సరంబి వేసిన ఇంట్లో జీవిస్తున్నా, కానీ ఇవైతే రక్తము దగ్గర బలిపీఠము దగ్గర ఎల్లవేళ దేవుణ్ణి ఆరాధించే స్థలముల, దేవుని స్తుతించే స్థలములు కాపురం ఉంటా ఉన్నాయి. మా వానకోవలను గురించి అందుకే పాడాడాడు ఆయన అక్కడ. ఆరాధన ఎట్లుండాలి? నువ్వు పరిశుద్ధాత్మ రిలీజ్ కావాలా. కొందరు ఓ లార్డ్ గివ్ మీ ద పావర్, గివ్ మీ ద పావర్, గివ్ మీ ద పావర్, నాకు శక్తిని, నాకు శక్తిని, నాకు శక్తిని ఎట్లిస్తాడు? నీ యాటిట్యూడ్ తప్పు, నీ ఉద్దేశం తప్పు, నీ లక్ష్యం తప్పు.
నువ్వు పాపమును ఒప్పుకొని ఉద్దేశంతో వస్తాను ఇక్కడికి, పాపమును ఒప్పుకొని విడిచిపెట్టని ఉద్దేశంతో వచ్చి నువ్వు దేవుని ఆరాధిస్తే, నీ వేషధారణను విడిచిపెట్టకుండా అలా నేను దేవుని ఆరాధిస్తే పరిశుద్ధ ఆత్మ విడుదల కాదు. నీ కుయుక్తి మనస్సుతో ఇక్కడికి వచ్చి కుయుక్తి పనులు చేస్తూ, ఇంట్లో కుయుక్తి పనులు, సమాజంలో కుయుక్తి పనులు, సంఘంలో కుయుక్తి పనులు, వ్యాపారంలో కుయుక్తి పనులు, కుయుక్తి పరుడుగా ఉండి ఇక్కడికి వచ్చి పాటలు పాడితే అది ఆరాధన అనుకుంటారవా? అయ్యా సెల్ ఫోన్లు కొంచెం పక్క పెట్టండి, నేను చెప్పేది వినండి కొంచెం. పాస్టర్లు మనమే సెల్ ఫోన్లు చూస్తే ప్రసంగం చేసేటప్పుడు విశ్వాసులు ఎందుకు చూడరుగా? బ్రదబ్యానమ్ అంటాడు ఆయన కాలంలో సెల్ ఫోన్లు లేవు కాబట్టి ఆయన ఏం చెప్పలే, కానీ ఆయన కాలంలో ఉన్నాయి కొన్ని చెప్పాడు. బబుల్ గమ్స్ నవ్వులుకుంటా, నోట్స్లు ఒకరికొకరు చిట్టీలు పాస్ చేసుకుంటా, ఇప్పుడు ఎస్ఎంఎస్లు పాస్ చేస్తున్నారు, ఆహా వాట్సాప్లు ఇక్కడ ఇక్కడ ఇంటూనే వాట్సాప్లు కొడతారు, ఎవరికో పంపిస్తూ ఉంటారు. అప్పుడు నోట్స్ ఉండే, వాట్సాప్లు లేవు అప్పుడు, అప్పుడు పేపర్లు ఉండే, చిట్టీలు ఒకరికొకరు. సేమ్ స్పిరిట్స్, కాకపోతే ఈ స్పిరిట్ మోడర్న్ అయింది అంతే. ఈ స్పిరిట్ టెక్నాలజీ నేర్చుకున్నది, ప్రాఫిట్ కాలంలో ఉన్న స్పిరిట్ ఇప్పుడు టెక్నాలజీ నేర్చుకొని చేస్తాను ఆ పని. సెల్ ఫోన్ నువ్వు ఓపెన్ చేయొద్దు, హృదయాన్ని ఓపెన్ చేయాలి మనం. డోంట్ ఓపెన్ ద సెల్ ఫోన్, హృదయాన్ని ఓపెన్ చేసి హృదయంతో నువ్వు వాక్యమును వినాలా. నువ్వు స్విచ్ ఆఫ్ యువర్ ఫోన్స్ ఆర్ వైబ్రేషన్ అనేది పెట్టు. వైబ్రేషన్ కూడా వద్దు, స్విచ్ ఆఫ్ చేయండి, లేదా కంప్లీట్గా సైలెన్స్లో పెట్టండి. ఎవరైనా చేస్తే ఆరాధన అయిపోయినాక చూసుకొని చేయొచ్చు. కొంపలు మునిగి పనులు ఏముండవులే, కానీ మీరు పోతేనే అక్కడ ఆపరేషన్ అవుతుంది, మీరు పోతేనే పేషెంట్ బతుకుతాడు, మీరు పోతేనే అక్కడ పోలీస్ కేసు కాకుండా ఉంటుంది, అట్లాంటివి ఏం లేవు మనకు. కానీ అంత పెద్ద పనులు ఏం లేవు, కానీ మనం అంతా మామూలు వ్యక్తులం, మామూలు జనాలం, మామూలుగానే ఉందాం. జాగ్రత్తగా బ్రతబ్యానం ఏమంటాడంటే, ఆరాధన చేయడానికి వచ్చినప్పుడట పరిశుద్ధాత్మ రిలీజ్ కావాలన్నట. పరిశుద్ధాత్మ నీ ఆరాధనలో విడుదల పొందుకోవాలన్నట, పరిశుద్ధాత్మక శక్తి నీకు రావాలన్నట. అలా నీకు రావాలి అంటే నీకు అర్థమవుతుందా, నీ యాటిట్యూడ్, నీ ఉద్దేశం కరెక్ట్గా ఉండాలన్నాడు ప్రాఫెట్. ఏదో నీ ఒప్పుకోనని పాపం ఏదన్నా నువ్వు ఇక్కడ కలుగుండి నువ్వు గనుక పాట పడడానికి ప్రయత్నిస్తే దేవుడు ఒప్పుకోడు దాన్ని. ఒప్పుకోవాలను దాన్ని, ఎస్ లార్డ్ నేను తప్పు చేశాను, అవును ప్రభువా నేను పాపములో ఉన్నాను, నన్ను కడుగుమయ్యా, నీ రక్తములా హిస్సోపంత తెల్లగా చేయమయ్యా నన్ను అని నువ్వు చేయాలి. ఇక్కడికి వచ్చి పిల్లలతో ఆడుకోవడాలు, ఇక్కడికి వచ్చి పిల్లలతో మాట్లాడుకోవడాలు, కొంతమంది చంటి పిల్లలు చేసే పనులు చూసి వాళ్ళతో ఆడుకుంటూ ఉంటారు ఇక్కడికి వచ్చి. అదిగో అలాంటి వాళ్ళు ఎవరికి పరిశుద్ధాత్మ రిలీజ్ కాదు, వాళ్ళకు పరిశుద్ధాత్మ వాళ్ళకు విడుదల కాదు. అక్కడ ఆడుకునే సమయాలు ఇది కాదు కదా, ఇంట్లో నువ్వు ఎంతసేపైనా ఆడుకోవచ్చు నువ్వు పిల్లలతో, కానీ ఇక్కడికి వచ్చినప్పుడు నీ పిల్లోడికి కూడా ఆరాధన చేయడం నేర్పాలా? నువ్వు వాడికి నేర్పించినప్పుడే నేర్చుకుంటాడు. నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోమని బైబిల్ అంటుంది. నువ్వు దేవుడి మందిరానికి వెళ్తున్నప్పుడు ఆ ప్రవర్తన దేవుడు గమనిస్తూ ఉంటాడు, నీ ఉద్దేశాలను గమనిస్తాడు, నీ లక్ష్యాలను గమనిస్తాడు. అప్పుడే పరిశుద్ధ ఆత్మ విడుదల అవుతుంటున్నాడు ప్రాఫెట్. ఎందుకంటే ఇక్కడ నువ్వు యాజకత్వం చేయడానికి వచ్చావు. ఇక్కడ యాజకత్వం అంటే ఆరాధన, రక్తాన్ని ఆశ్రయిస్తావు నువ్వు. ఇక్కడ నువ్వు రక్తాన్ని ఆశ్రయిస్తున్నావు, ఆ గొర్రెపిల్ల రక్తమును ఆశ్రయిస్తూ నువ్వు దేవుని స్తుతిస్తున్నావు. మరి ఆరాధన ఎప్పుడు చేయాలి, ఎప్పుడు చేయాలనే దానికి మనకు బైబిల్ సమాధానం చెప్తలేదు. ఎందుకంటే ఆరాధన చేయవాడు ఆత్మలో సత్యములో ఆరాధిస్తారన్నాడంతే. అది దుఃఖంలో అయినా సరే నువ్వు ఆరాధించాలి, రోగములో ఉన్నా సరే నువ్వు ఆరాధించాలి, ఆర్థిక ఇబ్బందులలో ఉన్నా నువ్వు దేవుని ఆరాధించాలి, సంతోషంలో ఉన్నా నువ్వు దేవుని ఆరాధించాలి, ఏదైనా విజయము నీకు వచ్చినా నువ్వు దేవుని ఆరాధించాలి, ఏదైనా నష్టపోయినా నువ్వు దేవుని ఆరాధించాలి. అర్థమైందా నీ అన్నది? ఏ నాకు అంత నష్టాలు వస్తున్నాయి, నేను దేవుని ఆరాధించాను, అదిగో దేవుడు నీ ఉద్దేశాన్ని చూస్తున్నాడు అక్కడ.
నీలాంటి వాడిని ఆరాధన దేవుడు అంగీకరించాడు కూడా. గాడ్ వాంట్స్, దేవునికి ఆయనకు మహిమ కావాలి, ఆయనను మహిమపరచుట కావాలి, ఆయనను స్తుతించుట కావాలి, ఆయనను ఘనపరచుట కావాలి. అది కావాలి అంటే ప్రేమైన దేవుని పిల్లలారా, ఖచ్చితంగా నేను చెప్పేది వినండి, ఖచ్చితంగా ఆ వ్యక్తి ఆత్మలో సత్యములో యథార్థమైన హృదయంతో ఆరాధించాలి. అప్పుడే పరిశుద్ధాత్మ రిలీజ్ అవుతుంది. సంఘములో పరిశుద్ధాత్మను రిలీజ్ కాకుండా విశ్వాసాలు ఆపేస్తూ ఉంటారు. దానికి కారణం మీ వైఖరి, మీ ఉద్దేశం. బయట జరిగిన వాటిని మనసులో పెట్టుకొని సంఘానికి వస్తారు. బ్రతబేనం ఏమన్నాడంటే, నువ్వు వాటిని అన్నిటినీ బయటే వదిలిపెట్టి రావాలి, ఇక్కడ నీ విశ్వాసము పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడాలి, ఇక్కడ నీ విశ్వాసము పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడాల. అప్పుడు నీ పరిశుద్ధాత్మ చేత నీ విశ్వాసం అభిషేకించబడాలంటే పరిశుద్ధాత్మ రిలీజ్ కావాలి, పరిశుద్ధాత్మ విడుదల కావాలి, పరిశుద్ధాత్మ రావాలి. అక్కడికి రావాలంటే నీ వైఖరి మారాలి, నీ ఉద్దేశం మారాలి, నీ ఆలోచనలు మారాలి. అప్పుడు నువ్వు వచ్చి నువ్వు ఇక్కడ ఆరాధన చేసినప్పుడు, ఆ ప్రత్యక్షతతో నువ్వు వచ్చి ఇక్కడ ఆరాధన చేసినప్పుడు పరిశుద్ధాత్మ విడుదలయ్యి నీ విశ్వాసాన్ని అభిషేకించడం మొదలు పెడుతుంది. అప్పుడు నువ్వు జయించు శక్తిని పొందుకుంటావు. ఆరాధనలో జయించు శక్తి ఉన్నది, ఆరాధనలో జయించు శక్తి ఉన్నది. నీకు తెలుసా ఆ విషయము? అందుకే వాళ్ళు ప్రతి దాంట్లో ఆరాధించారు. వాళ్ళు ఏ సమయంలో అయినా ఏ స్థితిలో అయినా వాళ్ళు ఆరాధించారు. ఏ సమయంలో అయినా ఏ స్థితిలో అయినా ఏ సందర్భంలో అయినా వాళ్ళు ప్రభువుని ఆరాధించారు. వాళ్ళు అక్కడ అగ్ని గుండముల వేసిన వాళ్ళు ఆరాధించారు, సింహగోల వేసిన వాళ్ళు ఆరాధించారు, నీళ్ళు లేని బావిలో వేసిన వాళ్ళు ఆరాధించారు, చెరసాలలో వేసిన వాళ్ళు ఆరాధించారు. ఇవన్నీ బైబిల్లో లేవా? శద్రక్ మేషక్ అభినగులను అగ్ని గుండంలో వేస్తే ఆరాధించలేదా అక్కడ? దానియేలుని సింహగోల వేస్తే వాళ్ళు ఆరాధించలేదా అక్కడ? ఇర్మియాను అదిగో చెరసాల వేస్తే ఆరాధించలేదా? అదేవిధంగా పౌలు శీలలను చెరసాలలో వేస్తే బాగా కొట్టి గాయాలన్నీ రక్తం కారుతున్నా కూడా అదిగో తన చేతులు కాళ్ళు ఆ గొలుసులతో కట్టివేయబడిన వాళ్ళు మధ్యరాత్రి వెళ్ళి ఆరాధన చేశారా లేదా? వాళ్ళు ఉట్టి పాట పాడలేదు, వాళ్ళు ఆరాధన చేశారు. వాళ్ళు అక్కడ పాట పాడడం వేరు, ఆరాధన చేయడం వేరు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు కూడా ఎన్నో క్రైస్తవ పాటలు పాడారు, కానీ అది ఆరాధన కాదు. దట్స్ నాట్ వర్షిప్, అది ఆరాధన అనబడదు. ఈరోజు ఎంతోమంది పాటలు పాడుతున్నారు, కానీ అది ఆరాధన కాదు. అది ఆరాధన వేరు, పాటలు పాడడం వేరు. మీకు ఆ డిఫరెన్స్ అర్థం కాలేదనుకో, నేనేం చేయలేను ఇక దానికి. ఆ డిఫరెన్స్ మీకు అర్థం కావాలి. నీది బొంగురు గొంతు కావచ్చు, దేవుడు గొంతును చూడడు, దేవుడు ఆరాధనను చూస్తాడు. అట్లయితే కోకిల వలె పాడే వాళ్ళందరూ పరలోకంలో ఉండాలా? కాకి వలె పాడే వాళ్ళందరూ నరకంలో ఉండాలా? లేదండి. గాడ్ డోంట్ సీ దోస్ థింగ్స్, అవి చూడాడు దేవుడు అక్కడ. దేవునికి కావాల్సింది ఆరాధన, కానీ పాటలు గొంతు కాదు, స్వరము కాదు. మధురమైన స్వరం ఉంటే ఓకే, నీకు మంచి కోకిల లాంటి స్వరము దేవునికి ఇచ్చాడంటే తప్పు కాదు, కానీ ఆ స్వరాన్ని బట్టి కాదు దేవుడు దేవుని నువ్వు స్తుతించుట, ఆరాధన చేయడం కావాలి అక్కడ. అప్పుడు పరిశుద్ధాత్మ రిలీజ్ అవుతుంది, అప్పుడు పరిశుద్ధాత్మ విడుదల పొందుకుంటాడు, అప్పుడు ఆయనని ఫేత్రుని విశ్వాసాన్ని అభిషేకిస్తాడు, అప్పుడు ఆయనని స్తుతుల సింహాసనం పైన ఆశీర్వడవుతాడు. స్తుతుల సింహాసనము పైన ఆయన ఆశీర్వడవుతాడు. ఆయన అప్పుడు ప్రధాన యాజకత్వం నువ్వు చేస్తానవు అక్కడ, అక్కడ నువ్వు యాజకత్వం చేస్తానవు. ఎందుకు? మనము ప్రత్యేకించబడిన వాళ్ళమై ఉన్నాం, యాజకులమై ఉన్నాం మనం, రాజులైన యాజక సమమై ఉన్నాం మనం, మనము ఎన్నుకోబడిన వంశంలో నుండి వచ్చిన వాళ్ళం మనం, మనం ఎన్నుకోబడిన వంశంలో నుండి. ఆమెనంటారా? దేవుడు పాత నిబంధనలో
ఎందుకు ఆయనను ఆరాధించే ఆయనకు సేవ చేసే సేవకులను ఆయన ఆయన లేవి గోత్రంలో నుండే ఆహరోను కుటుంబంలోనే ఎందుకు తీసుకున్నాడు? ఎన్నుకోబడుతున్న గోత్రంగా, ఎన్నుకోబడిన కుటుంబముగా దేవుడు దాన్ని చూపిస్తున్నాడు. అక్కడ ఎన్నుకోబడిన వంశావళి అది, కరెక్టేనా? నువ్వు కూడా ఎన్నుకోబడిన వంశావళి నుండి వచ్చావు. యేసుక్రీస్తు వంశావళి నుండి వచ్చావు నువ్వు. ఎన్నుకోబడిన గోత్రంలో నుండి వచ్చావు నువ్వు. ప్రత్యేకమైన ప్రజలై ఉన్నారు మీరు అన్నాడు ఆయన. ప్రత్యేకించబడిన ప్రజలు మీరు, ఎన్నుకోబడిన గోత్రంలో నుండి, ఎన్నుకోబడిన వంశంలో నుండి. ఇవన్నీ ఉన్నాయిగా కొత్త నిబంధనల మాట. ప్రత్యేకమైన ప్రజలమై ఉండి యాజకులుగా మనం ఆయనను ఆరాధించడానికి వచ్చాం. మనం ఉట్టి పాటలు పాడడానికి రాలా. నేను చెప్పేది అర్థమవుతుందా? బ్రదర్ సిస్టర్ గుర్తుంచుకోనండి, సందర్భం ఏదైనా, పరిస్థితి ఏదైనా, నువ్వున్న స్థలం ఏదైనా, ఏ స్థలమైనా, ఏ సమయంలో అయినా, ఏ సందర్భంలోనైనా నువ్వు దేవుని ఆరాధించాల. అందుకే బైబిల్లో మనకు దేవుని ఆరాధించే వారి గురించి మనకు అన్ని చోట్ల కనబడుతున్నది, అన్ని సందర్భాలు కనబడుతున్నాయి. ఇది అది అని లేదు సందర్భం. నువ్వు ఇప్పుడు ఎదుర్కొంటున్న ప్రతి సందర్భాన్ని నీకంటే ముందు పరిశుద్ధులు ఎదుర్కొన్నారు. నీ ఛాయలలో వాళ్ళు ఉన్నారు. అక్కడ నీ యొక్క నీడగా, నీ ఛాయగా, నీ ముంగుర్తుగా ఉన్నారు వాళ్ళు. అక్కడ ఆ పరిస్థితి వాళ్ళకు అక్కడ వచ్చి ఉన్నది. వాళ్ళ ఆ పరిస్థితుల్లో ఎలా ప్రవర్తించారో చూడు. వాళ్ళ పరిస్థితుల్లో ఏ విధంగా దేవుని ఆరాధించారో, స్తుతించారో చూడు. అది నీ జీవితంగా ఉండాలి. అది నీ యొక్క జీవితముగా, నిజ స్వరూపముగా అది నీలో జరగవలసి ఉన్నది. ఇప్పుడు అది అర్థమైందని అన్నది. ఎందుకంటే ప్రవక్త చెప్పినట్టు, సమ్టైమ్స్ గాడ్ విల్ కీప్ సైలెన్స్. దేవుడు కొన్నిసార్లు నిశ్శబ్దంగా ఉంటాడు. నువ్వు ఏ పరిస్థితుల్లో నుండి వెళ్తున్నావో చూస్తాడు ఆయన. ఎందుకు నిశ్శబ్దంగా ఉన్నాడు దేవుడు? ఎందుకు ఆ సమయంలో ఆయన ఏమి మాట్లాడతలేడు అంటే, నీ వైఖరి ఏంటి, నీ ఉద్దేశం ఏంటి, ఆ పరిస్థితిలో, ఆ సమయంలో నువ్వు ఏం చేయబోతున్నావు అనేది చూస్తాడు ఆయన. అదిగో ఆ సమయంలో కూడా నువ్వు దేవుని ఆరాధిస్తే, దుఃఖంలో కూడా నువ్వు దేవుని ఆరాధిస్తే, బాధలలో కూడా నువ్వు దేవుని ఆరాధిస్తే, నిందలలో కూడా నువ్వు దేవుని ఆరాధిస్తే, అవమానాలలో కూడా నువ్వు దేవుని ఆరాధిస్తే, ఆమేన్ ఆమేన్ ఆమేన్. అది 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 కావాలా దేవుడికి? అర్థమైందని అన్నది. అదిగో ఆరాధన కావాలి. నువ్వు పాటలు పాడడానికి రాలేదు సంఘానికి, ఆరాధన చేయడానికి వచ్చావు ఇక్కడికి. ఆదివారం ఆదివారం ఆరాధన చేయడానికి వచ్చావు. ఉట్టి పాట పాడడానికి కాదు. పరిశుద్ధాత్మ రిలీజ్ కావాలా, పరిశుద్ధాత్మ విడుదల పొందుకోవాలా, అక్కడికి రావాలా పరిశుద్ధాత్మ. మన ఆత్మ నిన్ను నడిపించడం మొదలు పెట్టాలా. ఆ ఆరాధన తర్వాత ఆత్మ నిన్ను నడిపించాలి. ఇక నువ్వు బయటికి వెళ్ళిన తర్వాత నీ కుటుంబ జీవితములో, నీ బంధువుల మధ్యలో, నీ స్నేహితుల మధ్యలో, లేకపోతే నీ వ్యాపారములో, నీ ఉద్యోగములో, ఇలా సామాజిక జీవితం ఏదైతే ఉంటుందో అక్కడ నిన్ను పరిశుద్ధాత్మ నడిపించాలా. అందుకు సరైన స్థలం ఏంటిది? అదిగో దేవుని యొక్క ఆరాధన స్థలం. అది ఆరాధన స్థలములో నువ్వు ఆరాధన పొందుకోవా, ఆరాధన చేసి దేవుని శక్తిని పొందుకోవాలా. యువర్ ఫేత్ హ్యాస్ టు బి అనాయింటెడ్. నీ విశ్వాసం అభిషేకించబడాలి ఇక్కడ ఆరాధనలో. ఆమెనంటారా? నీ విశ్వాసం పైకి లేపబడాలా, పైకెత్తబడాలని విశ్వాసం. అవిశ్వాసాన్ని అధిగమించాలా, సందేహాలను అధిగమించాలా. ఎంతగా నీ విశ్వాసం అభిషేకించబడాలంటే పరిశుద్ధాత్మ చేత ఈ బైబిల్లో ఉన్న ప్రతి మాట చొప్పున నేను జీవించడానికి సిద్ధంగా ఉన్నా యేసయ్యా, అందుకు నేను నీకు సమర్పించుకుంటున్నా యేసయ్యా అని చెప్పగలిగే అంతగా. ఆమేన్. అర్థమైందా అందరికీ? మనం ఇక్కడ పాటల కార్యక్రమం రాలేదు. సారీ, ఎవరైనా అట్లాంటి ఉద్దేశాలతో వస్తే మార్చుకోండి. ఓ ఎందుకు ఎటు పోతున్నావు? పాటలు పడడానికి పోతున్నా. నువ్వు పాటలు పాడడానికి రాలేదు ఇక్కడికి, ఆరాధన చేయడానికి వచ్చావు.
ఇదేం పాడుతా తీయగానే కార్యక్రమం కాదు, ఇదేమి తలాంతులను బడికి తీసే ప్రోగ్రాములు కావివి, ఇదేమి తలాంతులను చూపించుకునే స్థలాలు కావివి. దిస్ ఇస్ ఎ ప్లేస్ ఆఫ్ వర్షిప్. ఇది దేవుని ఆరాధించే స్థలమై ఉన్నది. దేవుని ఆరాధించడానికి వచ్చావు. యథార్థముగా ఆత్మలో సత్యములో దేవుని ఆరాధించడానికి వచ్చావు ఇక్కడికి. చాలా సంఘాలలో ఉన్న సమస్య ఇదే. వాళ్ళు వచ్చి ఇక్కడ కూర్చొని దేవుని ఆరాధించలేకపోతుంటారు. కేవలం పాటలు పాడతా అంటారు అంతే. నేను అన్నది మీకు ఏమైనా అర్థమైందో లేదో నాకు తెలియదు. పాటలు పాడడమే ఆరాధన కదా బ్రదర్? కాదు, మరలా చెప్తానా, పాటలు పాడడమే ఆరాధన కాదు. ఈరోజు ఎంతోమంది సినిమా పాటలు పాడేవాళ్ళు క్రైస్తవ పాటలు పాడుతున్నారు, ఎంతోమంది హిందువులు క్రైస్తవ పాటలు పాడుతున్నారు. అవన్నీ ఆరాధన అనుకుంటాలా? వాళ్ళంత మధురంగా పాడినా అది ఆరాధన కాదు. అది దేవుడు దాన్ని ఆరాధనగా తీసుకోడు. దాన్ని నువ్వు ఎంత మధురంగా పాడావా, ఎంత చక్కగా పాడావా అనే దాన్ని బట్టి కాదు. అక్కడ ఆరాధన వేరు, పాటలు పాడడం వేరు. మనం ఈరోజు ఇక్కడికి వచ్చింది ఆరాధన చేయడానికి. పరిశుద్ధాత్మ విడుదల పొందుకొని మన విశ్వాసాన్ని అభిషేకించడానికి. అర్థమైందా బ్రదర్? ఈ ఆరాధనలో ఏముంటుంది బ్రదర్? పశ్చాత్తాపం ఉంటుంది. ఈ ఆరాధనలో పశ్చాత్తాపం ఉంటుంది. పశ్చాత్తాపముతో కూడిన పాటలు ఉంటాయి, కన్నీళ్లతో కూడిన పాటలు అవి. నీ పాపమును ఒప్పుకుంటా ఉంటాను అందులో. ఈ ఆరాధనలో ప్రత్యక్షత ఉంటుంది, ప్రత్యక్షతతో కూడినది. అది అది కూడా ఆ కాలం యొక్క వర్తమానపు ప్రత్యక్షత. ఇందాక మనం పాట పాడినాం, ఏంటిది అది? ఇప్పుడు పాడిన పాట ఏంటి? నీ వధువుగా నన్ను ఎన్నుకున్నావు. ఏంటిది అది? ఆ పాటలు మనం విన్నాం కదా. నీకే ఆరాధన, నీకే ఆరాధన పాడినాం మనం. ఒకసారి ఏ బ్రదర్? అది నీ వధువుగా నిన్ను, నేను నిన్ను, నువ్వు నన్ను ఎన్నుకున్నావు. ఒకసారి ఆ పాట, నీ పోలికలో చేసేవయ్యా. ఇది ఏంటిది? ఈ కాల వర్తమానం ఇది. ఎందుకు పనికి రాని ఎండిన ఎముకల్లోనూ నీ జీవం పోసి నన్ను లేపితివే. ఏజ్కేల్ గ్రంథం. అక్కడ భౌతికమైన ఇజ్రాయేలు, ఇక్కడ ఆత్మీయమైన ఇజ్రాయేల్. మీరు ఎప్పుడైనా గమనించారా? మనకు యుద్ధం అక్కడ భౌతికమైన ఇజ్రాయేల్ జరుగుతున్నది గత 8 నెలల నుండి. చుట్టూ ఉన్న దేశాలు వాళ్ళపైన యుద్ధాన్ని ప్రకటించాయి. ఇప్పుడు కూడా డినామినేషన్స్ అన్నీ, ఇప్పుడు ఆత్మీయ ఇజ్రాయేల్ అయిన మనపైన అన్నీ ఒకటై. ఇజ్రాయేల్, ఈ ఆత్మీయ ఇజ్రాయేల్కు వ్యతిరేకంగా ఈ సంఘశాఖలన్నీ ఒకటై యుద్ధాన్ని మనపైన ప్రకటించి చేస్తున్నాయా లేవా? వీకేఆర్ లాంటోళ్ళు, ఇంకా డినామినేషన్స్, బ్యాప్టిస్టు, పెంతకోస్ట్, అందరూ ఒకటవుతున్నారు అక్కడ. నేను మొన్న కూడా చెప్పిన, అందరూ ఒకటవుతున్నారు. ఈ రోజున పాస్టర్ అబ్రహాం గారి మీటింగ్లలో చెప్పిన నేను అది. ఈ వధువుని ఎదుర్కోవడానికి, వధువు పైన దాడి చేయడానికి, ఎందుకు ఈ వధువు ఏం కలుగున్నది? యేసుక్రీస్తు నామాన్ని. మనమేం లూసిఫర్ నామాన్ని చెప్తలేం, మనం యేసుక్రీస్తు నామాన్ని చెప్తున్నాం. కానీ లూసిఫర్కి యేసుక్రీస్తు నామం అంటే పడదు కదా. అందుకే వాళ్ళందరూ ఒకటవుతున్నారు, లూసిఫర్ పిల్లలంతా. అందుకే అపవాది పిల్లలంతా సర్వసంతానం అంతా ఒకటవుతున్నారు. అందుకే ఓడు ఇక్కడ నుండి లేస్తున్నాడు, చీరాల నుండి ఒకడు లేస్తున్నాడు, వైజాగ్ నుండి ఒకడు లేస్తున్నాడు, కరీంనగర్ నుండి ఒకడు లేస్తున్నాడు, వరంగల్ నుండి ఒకడు లేస్తున్నాడు, విజయవాడ నుండి ఒకడు లేస్తున్నాడు. లేవండ్రా బాబు, మీరు లేస్తారే కదా. అక్కడ భౌతిక ఇజ్రాయలు, ఇక్కడ ఆత్మీయ ఇజ్రాయలు. యుద్ధములో ఉన్నాము ఇప్పుడు మేము. యేసుక్రీస్తు నామం కోసం యుద్ధం ఇది. 2 నామాలు ఉన్నాయి, ఒకటి యేసుక్రీస్తు నామం, ఇంకోటి లూసిఫర్ నామం. మాది యేసుక్రీస్తు నామం, మరి నీదే నామం. నువ్వు తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ నామం అంటే అది నామం కాదని చిన్న పిల్లని అడిగినా చెప్తాడు. తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ అనేది నామం కాదని చిన్న పిల్లని అడిగినా చెప్తారు. చిన్న పిల్లని అడిగినా అంత గడ్డాలు మీసాలు వచ్చిన నీకు అర్థం కావట్లేదా?
నీ నామం ఏంటిది? లూసిఫర్ నామమా? మేము యేసుక్రీస్తు నామం కోసం పోరాడుతాం. మేము యేసుక్రీస్తు నామం కోసం. మరి నువ్వేం దానికోసం పోరాడుతానో? మరి చూసినావా ఒక్కసారి ఎలా లేస్తున్నారు? అదిగో యుద్ధం హమాస్తో మొదలైంది, వీకేఆర్తో. హమాస్, వీకేఆర్, ఎస్ ఇట్స్ ట్రూ, వీకేఆర్తో మొదలైంది. హమాస్ వాడు, వాడు హమాస్ వాడు. వెంటనే హిజ్బుల్లా మొదలవుతుంది, వెంటనే అక్కడ లెబనాన్లో హిజ్బుల్లా, వెంటనే అక్కడ ఇరాన్, వీళ్ళందరికి సపోర్ట్ చేస్తున్న వాళ్ళు, వెంటనే టర్కీ, సౌదీ అరేబియా. గమనిస్తున్నారా మీరు? ఇవన్నీ లేస్తా ఉన్నాయి వ్యతిరేకంగా. ఇదిగో ఇప్పుడు లేస్తా బ్యాప్టిస్టోడు హిజ్బుల్లా, అదిగో పెంతకొస్తాడు, అదిగో లెబనాన్. ఈ ఆత్మీయ ఇజ్రాయలకు వ్యతిరేకంగా, యేసుక్రీస్తు నామానికి వ్యతిరేకంగా వీళ్ళు లేస్తా ఉన్నారు ఈ రోజున. బ్రదర్ ప్రవక్త అందుకే అన్నాడు, ఆత్మీయ ఇజ్రాయలారా మీ పరిస్థితి ఏందో మీరు తెలుసుకోవాలంటే భౌతిక ఇజ్రాయల్ను గమనించండి. వాళ్ళు ఏం చేస్తున్నారు భౌతిక ఇజ్రాయలు? వాళ్ళ స్వాస్థ్యాన్ని, వాళ్ళ వాగ్దానాన్ని వాళ్ళు స్వతంత్రించుకుంటున్నారు. ఇప్పుడు ఆత్మీయ ఇజ్రాయల్ మనం ఏం చేస్తాం? బైబిల్లో ఉన్న మన స్వాస్థ్యాన్ని, బైబిల్లో ఉన్న మన వాగ్దానాన్ని ఈరోజు మనం స్వతంత్రించుకుంటున్నాం. వాడు మన స్వాస్థ్యం పైన, యేసుక్రీస్తు నామం అనే మన స్వాస్థ్యం పైన దాడి చేస్తాడు. వాడు యేసుక్రీస్తు నామం అనే బాప్తిస్మం పైన దాడి చేస్తున్నాడు. ఆశ్చర్యంగా ఉంది, ఎంటీఎంఎస్ఎస్ పాస్టర్లు అందరూ ఎందుకు మౌనంగా ఉన్నారో? వీఆర్కే అంత భయపడుతున్నారా? వీకేఆర్కి అంత భయపడుతున్నారా? హమాస్కి, అదృష్టుడైన హమాస్ సంస్థకు అంత భయపడుతున్నావా నువ్వు? హెజ్బుల్లాకి అంత భయపడుతున్నావు రా బాబు? ఒక్కడు కూడా చెప్తలేడు ప్రసంగాలలో వీకేఆర్ తప్పని వాళ్ళ సంఘాలలో. దాడి చేస్తున్నది మార్ బ్రదర్ పైన కాదు. ఇట్స్ నాట్ మై టెరిటరీ, ఇది నా సరిహద్దు కాదు, ఇది ఇది ఆత్మీయ ఇజ్రాయెల్ అందరి సరిహద్దు. ఇది అపోస్తుల బోధ, పరిశుద్ధులందరి కొరకు ఒకేసారి అప్పగించబడిన ఈ బోధ కొరకు మనం నిలవాల్సిన సమయం ఇది. ఎవరు వాళ్ళు మెసేజ్లలో ఖండించాల్సింది పోయి సీనియర్ పాస్టర్లు కయ్యమంటలు కీయమంటలు. నాకెందుకు అది? మార్ బ్రదర్ ఫోటో వేస్తున్నాడు, మా ఫోటో ఏమైనా వేస్తున్నాడా? సరే నా ఒక్క ఫోటోనే వేస్తే పర్వాలేదు, కానీ ప్రవక్త ఫోటో కూడా వేస్తున్నాడుగా. మీ సంఘంలో ప్రవక్త ఫోటో లేవా? మీ కుటుంబంలో ప్రవక్త ఫోటో లేవా? మరి నీకు సిగ్గుండదు? లేవద్దు నువ్వు ఇప్పుడు. ఆత్మీయ ఇజ్రాయెల్లో అయితే యేసుక్రీస్తు నామం కోసం లేవద్దు నువ్వు ఇప్పుడు. ఈ కాల వర్తమానం కోసం లేవద్దు నువ్వు. ఎంటీఎంఎస్ఏలో ఉన్న పాస్టర్లకు అవన్నీ ఏం అక్కర్లేదు. ఇప్పుడు నేను ఎప్పుడు అంటూ ఉంటా చాలాసార్లు, నేను సంఘశాఖలనే కాదు ఎంటీఎంఎస్ఎస్ పాస్టర్స్ని కూడా, వీళ్ళకి ఆయిల్ కూడా తెలియదని. రుజువు కాలే, నేను అన్నది నిజమా అబద్ధమా? రుజువు కాలే, ఆయిల్ కూడా వీళ్ళకి తెలియదు వర్తమానంలా. వీళ్ళు వధువు కాదు వెధవలు చాలామంది ఇందులో ఉన్నారు అని నేను అన్నమాట నిజమా అబద్ధమా? ఇప్పుడు ఏది మాట్లాడమని ఇప్పుడు అది అబద్ధమని అనటు అందరినీ, మార్ బ్రదర్ ఇట్లంటాను, మార్ బ్రదర్ ఇట్లంటాను అని ఎగిరిలుగా అందరూ. మరి నువ్వెందుకు ఎగురుతలేవు? హమాస్ దాడి చేస్తున్నాడు రా బాబు. ఇజ్రాయెలుడా? ఓ ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ఉన్న ఇజ్రాయెల్లారా? హమాస్ దాడి చేస్తున్నాడు. వీఆర్కే హమాస్ వాడు దాడి చేస్తున్నాడు వాడు. అగో హిజ్బుల్లా కూడా ఏకమైన దాంతో. అదిగో ఇస్లామిక్ దేశాలని ఎలా ఏకమై ఇజ్రాయెల్ పైకి వెళ్తున్నదో, అలా మన పైకి ఇప్పుడు డినామినేషన్స్ అని ఏకమై వస్తున్నాయి. అదిగో వాళ్ళని టెర్రరిస్టులను లేపినట్టు లేపుతున్నాడు వాళ్ళను. ఈ వర్తమానం నమ్మిన వాళ్ళని ఊర్లో నుండి వెలగొట్టండి, తరిమి తరిమి కొట్టండి. ఏంటవి? క్రైస్తవులను టెర్రరిస్టులుగా తయారు చేస్తున్న ఈ సంస్థలు. మేము అపోస్తల బోధన పట్టుకొని నిలబడ్డాం, దానిని పట్టుకొని నిలబడ్డాం. మమ్మల్ని నువ్వు తరుముతావా? ఒరే బాబు తొందరపడకు, నిన్ను తరిమే రోజు దగ్గరకు వచ్చింది.
నిన్ను తరిమి తరిమి దేవుడు చంపబోతున్నాడు. తరిమి తరిమి తప్పించుకోవడానికి నీకు స్థలం కూడా దొరకదిగా. తరిమి తరిమి నిన్ను దేవుడు చంపబోతున్నాడు. ఎందుకంటే నువ్వు వ్యతిరేకిస్తున్నది యేసుక్రీస్తు నామాన్ని, అత్యున్నతమైన నామాన్ని. ప్రతి వాడు మోకరించే నామం అదే, ప్రతి వాడు మోకరించాల్సిందే. అపవాది సైతము మోకరించాలా ఆ నామానికే. భౌతిక ఇజ్రాయెల్ పైన హమాస్, ఎందుకు వాళ్ళ బాధ అంతా ఏంటిది, ఇజ్రాయెల్ యొక్క స్వాస్థ్యాన్ని లాక్కోవాలి. అసలు ఇజ్రాయెల్ పటమే లేకుండా చేయాలి, భూమి పైన ఇజ్రాయెల్ అనే దేశమే లేకుండా చేయాలి. వాళ్ళ స్వాస్థ్యాన్ని లాక్కోవడానికి నువ్వేవుడివి అని వాళ్ళే గుర్తున్నారు. అసలు మా స్వాస్థ్యం ఇది, ఇది మా పితరుల తండ్రి, నాకు 4000 సంవత్సరం క్రితం మాకు ఇవ్వబడింది. ఇది మా పితరుడైన అబ్రహాము ద్వారా మాకు ఇవ్వబడింది అని వాళ్ళు పోరాడుతున్నారు. ఈ రోజున ఆత్మీయమైన మన స్వాస్థ్యం యేసుక్రీస్తు నామ బాప్తిస్మం. దేవుడు ఒక్కడే, యేసుక్రీస్తు నామ బాప్తిస్మం, దేవుడు ఒక్కడే. మన స్వాస్థ్యాన్ని లాక్కుంటానంటే ఊరుకుంటామా? వీకేఆర్ లాంటి హమాసును ఊరుకుంటాం అనుకుంటానవా? ఇగో ఇక్కడ నుండి వేస్తానం రాకెట్లు, ఇక్కడ నుండి వేస్తానం రాకెట్లు, ఒక్కొక్క రాకెట్. పాపం వాళ్ళకు నిద్రలు పట్టక మనల్ని నిద్రపోతలేదు అంటున్నారు. ఓ దొంగనట దొంగతనం చేసి వాడే దొంగ దొంగ నడిచినట్టున్నది. మార్క్ బ్రదర్కి నిద్ర పడతలేదు, సడన్గా లేచి కూర్చుంటున్నాడు. ఆ ప్రాబ్లం అతనిది, అది అతని నా కళ్ళు చూడు, అతని కళ్ళు చూడు, నా కళ్ళు ఎర్రగుండవు, అతని కళ్ళు ఎర్రగుంటాయి. నేను ఇదివరకే చెప్పాను, నేను నిద్రపోవడంలో కింగ్ అని పాస్టర్లకు బాగా తెలుసు. నాతో ఉన్న పాస్టర్స్కి నాకు చక్కగా నిద్ర పడుతుంది ఎంత పోరాటం ఉన్నా. ఎందుకు ఎందుకు యెహోవా పట్టణమును కాపాడని ఎడల ఆ పట్టణము కావలిగాయవారు మెలకువగా ఉన్నా వ్యర్థమే. నేను మెలకువగా ఉండి ఏం చెప్తారా బాబు, ఆయన కాపాడాలి. ఏదైనా యుద్ధం నాది కాదు, యుద్ధం యెహోవాది. ఇజ్రాయేలుతో జరిగిన 7 యుద్ధాలు ఇప్పటిదాకా వాళ్ళకి స్వతంత్రం వచ్చినాక ఏ ఒక్క యుద్ధంలో వాళ్ళు ఓడిపోలేదు అక్కడ. ఈరోజు ఆత్మీయ ఇజ్రాయేలైన మా యుద్ధములో యేసుక్రీస్తు నామం ఓడిపోదు, దేవుడు ఒక్కడే అనేది ఓడిపోదు. పాతడి బల యెహోవాయే, కొత్తని బల యేసుక్రీస్తు అనేది ఓడిపోదు. నువ్వెంత, నీ జీవితం ఎంత, నీటి బుడగలాంటోడా రాత్రి పడుకొని పొద్దున్న లేస్తావులేవో చూసుకో ముందు. నాకు కాదు హార్ట్ ప్రాబ్లం, నీకు వస్తుంది నెక్స్ట్, నీకే ఇక నీకే హార్ట్ డిసీజ్ రాబోతుంది, ఆగిపోతుంది నీకుంటే జాగ్రత్త. మమ్మల్ని కాదు నువ్వు అనాల్సింది, నిన్ను. నువ్వు ఎదురుపడుతున్నది ఎవరితో తెలుసా? యేసుక్రీస్తు నామంతో. మర్చిపోకు, మా కవచం యేసుక్రీస్తు నామం, మా బాప్తిస్మం యేసుక్రీస్తు నామం, మా రక్షణ యేసుక్రీస్తు నామం, మా పాపక్షమాపణ యేసుక్రీస్తు నామం, మా స్వస్థత యేసుక్రీస్తు నామం, మా దేవుడు యేసుక్రీస్తు. హమాస్కి భయపడకండి, మన దేశం నుండి మనం రాకెట్లు ఇద్దాం. ఇప్పుడు యుద్ధం అంటేనే జరుగుతుందా? వినబడతలే. యుద్ధం అంటేనే జరుగుతుందా? ఇరాన్ వచ్చి వీని పైన దాడి చేస్తలేరు, ఇజ్రాయెల్ పైన. హిజ్బుల్లా లెబనాన్ వచ్చి దాడి చేస్తలేదు, ప్రత్యక్ష యుద్ధం జరుగుతలేదు. రాకెట్లు వేస్తాను, ఇక్కడ కూడా వీడియోలు ఎత్తాను మనం. వాడు వేసే వీడియోను మధ్యలోనే పేల్చేస్తాం, ఎందుకంటే మనకు అసలే ఐరన్ డోమ్ ఉంది. మన ఐరన్ డోమ్ ఏంటో తెలుసా? ఈ గడియ వర్తమానం, ఈ కాల వర్తమానం. ఈ వర్తమానముతో పెట్టుకున్నాడు ఎవడు బతికి బట్టగట్టలే.
చూసుకో చరిత్రలు 60 సంవత్సరాల నుండి. ఈ వర్తమానంతో పెట్టుకున్నాడు ఎవడు బతికి బతకట్టగలే. ఇచ్పులా కాదు, నా హామస్ కాదు, నా ఏ టెర్రరిస్ట్ గ్రూప్ కాదు. ఇక్కడ ఎంటర్ మెసేజ్ పాస్టర్లారా, నడుము కట్టుకోండిరా బాబు. నిలబడి రాకెట్ అయ్యి వీడియో తీసి దాన్ని షార్ట్ కట్ కొట్టి పంపి రాకెట్లయ్యి మన దేశం నుండి వాడు దాన్ని పేల్చి చచ్చిపోతారు వాడు. అందుకే నేను ఇప్పటికీ చెప్తానా, నేను ఇప్పటి వరకు చెప్పిన ఏ మెసేజ్ అయినా డైరెక్ట్గా పూర్తి లింక్ పెట్టమని వానికి ధైర్యం ఉంటే నేను సవాల్ చేస్తాను. విఆర్కి, వీకేఆర్కి, హామాస్ టెర్రరిస్ట్ వీకేఆర్కి నేను సవాల్ చేస్తానా? నా పూర్తి లింక్ పెట్టి దాంట్లో పెట్టమను. నేను చెప్పిన ప్రసంగం ఏది కట్ చేస్తున్నావో అది పూర్తి లింక్ పెట్టి మీరే వినండి ప్రజలారని చెప్పు. అంటారోగా మీరే వినండి అని. అందులో నేను అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పరు, ఒక్క మాటకు జవాబు చెప్పడు. కానీ మేము ఓడిపోయిన్లు, పారిపోయిన్లు. ఏం ఓడిపోయినాం రా బాబు? ఇది ఓడిపోవడానికి ఏమైనా పోటీనా? ఇదేమైనా పాటల పోటీనా, లేకపోతే డ్యాన్స్ పోటీలా, టాలెంట్ పోటీలా? నీ జీవితంలో బైబుల్ వాక్యం ఎప్పుడైనా ఓడిపోయిందని నువ్వు చూసావా? అసలు మేము వాక్యాన్ని పట్టుకొని ఉన్నాం. మేము నువ్వు వాక్యాన్ని నమ్మవే. వాక్యాన్ని నమ్మని వాడే అపవాది, వాక్యాన్ని నమ్మేవాడే దేవుని సంబంధి. ఈరోజున ఆత్మీయ ఇజ్రాయేలు ఎంటర్ మెసేజ్లో ఉన్న సేవకులు ప్రతి వారు వారి వారి యొక్క సంఘములో రాకెట్లను వదలాలే వాళ్ళు. నేను ఒక్కనే కాదు, అందరిది యుద్ధం ఇది, పరిశుద్ధులందరిది. కట్ చేయాల మీరు కూడా. నా మీద చేయడం కాదురా బాబు, ఎంటర్ మెసేజ్లో ఉండి నా మీద చేయడం కాదు. ఇక్కడ ఫ్రంట్లో నేను నిలబడ్డా ఇప్పుడు, కనీసం వెనకాల ఉండేనా మీరు చేయాలి కదా. నువ్వు నన్నే దంతే ఎట్లా చెప్పాడు కాలుండి? ముందటోని దందామరా అంటే నువ్వు నన్ను దంటాను, నా మీద వీడియోలు తయారు చేస్తాడు. ఓ ఎంటర్ మెసేజ్ పాస్టర్ ఆంధ్రాల అతని కుమార్తె, ఆ దేవుడు ఖచ్చితంగా శిక్షిస్తాడు, వాళ్ళని వదలడు. ఆ శిక్ష రాబోతున్నది వాళ్ళ క్షమాపణ చెప్పకపోతే. ప్రవక్త అంటాడు ఫుట్బాల్లో టీం అంతా కలిసి కట్టుగా ఆ బాల్ని గోల్ కొట్టడానికి పనిచేయాల. టీంలోనే సభ్యుడే తన సభ్యుం దగ్గర నుండే తను లాక్కోవడానికి ప్రయత్నిస్తే బాల్ని. ఇప్పుడు ఏం జరుగుతుంది ఇక్కడ? టీంలో ఉన్న సభ్యుడే, తన టీంలో ఉన్న సభ్యుడే అతను గోల్ కీపర్ దగ్గరికి గోల్ కొట్టడానికి వెళ్తుంటే వీడు లాక్కుంటే ఎట్లుంటుంది చెప్పు. అక్కడ అట్లా కాదు, అతను గోల్ కొడతానుకున్నాను కాబట్టి పక్కన ఉండి ప్రొటెక్ట్ చేయాల, కాపాడాల, ఒకరికొకరు బాల్ని పాస్ చేసుకోవాల. శత్రు ఇక్కడికి వచ్చిందంటే అదేయాల, అతను ఇంకోటి అట్లా అట్లా. మీరు ఒక గోల్ని కొట్టగలుగుతారు, అట్లా మీరు మీ యొక్క స్కోర్ని పెంచుకోగలుగుతారు. లేదా టీంలో ఉన్న మెంబర్సే ఒకరినొకరు చేసుకుంటే ఎట్లుంటుంది చెప్పండి. ఈరోజు అదే ప్రాబ్లం మన ఎంటర్ మెసేజ్లో. శత్రువు చెలరేగినప్పుడు, వర్ధవలేవాడు లేచినప్పుడు దేవుని ఆత్మ దానికి అడ్డుకట్టగా నిలబడతాడు ఆయన. ఇప్పుడు మన పవర్ హోలీ గోస్ట్, మన పవర్ దేవుని పరిశుద్ధాత్మ. ఈరోజు మనకు ఆ పరిశుద్ధాత్మను దేవుడు మనకి ఇచ్చాడు, అదే మనకు దేవుని శక్తి అయి ఉన్నది. వర్ధవలే ఆ శత్రువులు వచ్చినా, ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఎంతమంది ఎన్ని వీడియోలు తయారు చేసి లేచినా పరిశుద్ధాత్మను అడ్డుకట్ట వేస్తాడు అక్కడ. ఒక అబద్ధాన్ని లక్షల సార్లు అది నిజం 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 అని చెప్పినంత మాత్రాన అబద్ధం నిజమైపోదు. ఒక చీకటిని వెలుగు 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 అని అరిసినంత మాత్రాన చీకటి వెలుగుగా మారదు. వీళ్ళు అబద్ధాన్ని మేము చెప్పే సత్యం 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 అని ఎంత అరిసినా అది సత్యం కాదది.
సత్యం సత్యమే, అబద్ధం అబద్ధమే, చీకటి చీకటే, వెలుగు వెలుగే. వికేఆర్ లాంటాడు అబద్ధం అబద్ధంని సత్యం సత్యం అని చెప్పినంత మాత్రాన అతను అతని గుంపు హిజ్బుల్లా హమాస్ లేఖమై సత్యం సత్యం అని అంటే అది అయిపోయిందా? అది అయిపోదు. అది ప్రేమైన దోని పిల్లలారా, భయపడకండి. అతన్ని నేను హామాస్ అన్నందుకు స్పిరిచువల్లీ అది నిజం. అది మీకు ఇంత కూడా పోలికలు తెలుస్తలేదా? ప్రవక్త ఏమన్నాడు, మీ స్థితి ఏందో తెలవాలంటే అక్కడ ఇజ్రాయెల్ స్థితి ఏందో చూడండి. అక్కడ భౌతికంగా ఇజ్రాయెల్కి ఏం జరుగుతున్నదో ఇక్కడ ఆత్మీయంగా ఇజ్రాయెల్కి అదే జరుగుతుంది. ఎందుకంటే ఇజ్రాయెల్ భౌతిక ఇజ్రాయెల్ ఎప్పుడు ఆత్మీయ ఇజ్రాయెల్కు గడియారం అన్నాడు ఆయన. అందుకే 8 నెలల నుండి యుద్ధం ఇక్కడ కూడా స్టార్ట్ అయింది. యుద్ధం 8 నెలల నుండి, సంవత్సరం నుండి నడుస్తారా యుద్ధం? గమనించారా మీరు అక్కడ? ఎన్నడూ లేనిది బహిరంగంగా యేసుక్రీస్తు నామం పైన దాడి చేస్తున్నారు, అపోస్తల బోధ పైన దాడి చేస్తున్నారు, బైబిల్లో ఉన్న బోధ పైన దాడి చేస్తున్నారు. ఎందుకు బ్రదర్? భౌతిక ఇజ్రాయెల్ అని చూడు, అక్కడ ఓడిపోయిందా ఇజ్రాయెల్? అక్కడ ఇక్కడ భౌతిక ఇజ్రాయెల్ ఓడిపోలేదు. అక్కడ ఇక్కడ కూడా ఆత్మీయ ఇజ్రాయెల్ ఓడిపోరు, ఓడిపోవడానికి వీల్లేదు. దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడిగా? దేవుని చేత ఎన్నుకోబడిన వారి పైన నేరము మోపువాడు ఎవడు? నీతిమంతుడిగా తీర్చు దేవుడే, సమస్తాన్ని తీర్పు తీర్చు దేవుడే. ఎవరికైనా తీర్పు తీర్చేది దేవుని ఎన్నుకోబడిన వాళ్ళని ఎవరూ తీర్పు తీర్చలేరు. భయపడకండి, ఆరాధన చేయండి, హాయిగా నిద్రపోండి. ఎందుకు? యుద్ధం యెహోవాది. మనకున్న ఆవేదనను, మనకున్న బాధను ఈరోజు మన స్వాస్థ్యం పైన వాడు దాడి చేస్తున్నాడు అపవాది. అపోస్తుల యొక్క స్వాస్థ్యం పైన, అపోస్తుల బోధ పైన వాడు దాడి చేస్తున్నాడు. ఆ స్వాస్థ్యం పైన, మన స్వాస్థ్యం పైన ఏం చేయాలి? ప్రతిదాడి చేయాలి, ఆరాధన చేయాలి. ప్రతిదాడి చేస్తూ ఆరాధన చేయాలి. ప్రపంచమంతా ఇజ్రాయెల్ని ఆపాలని చూసినా ఆపలేకపోతున్నారు. వాళ్ళు అనుకున్న లక్ష్యాన్ని చేరే దాకా, హామాసును పూర్తిగా మట్టుబడే దాకా వదిలిపెట్టారు వాళ్ళు. ఇక్కడ కూడా అంతే. యేసుక్రీస్తు నామానికి దేవుడు ఒక్కడే అనే వాక్యానికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు మట్టుపడే దాకా ఇక్కడ వదిలిపెట్టాం. నేను మళ్ళీ అందుకే యేసుక్రీస్తు బాప్సం కోసము, దేవుడు ఒక్కడనే వర్తమానం కోసం స్పెషల్గా నేను బైబిల్ క్లాసెస్ తీసుకోబోతానా? మళ్ళీ స్పెషల్గా సర్వసంధానం గురించి కూడా నేను చెప్తాను తొందరలోనే. ఆల్రెడీ చాలా మెసేజ్లలో చెప్పాను, ఇంకా చెప్తాను నేను స్పెషల్గా. ఎందుకంటే అది మన స్వాస్థ్యం. అది అపోస్తల బోధ, బైబిల్లో రాయబడిన బోధ. దాని వాడేవాడు శత్రు మన దగ్గరకు వచ్చి బైబిల్ని కాదనడానికి వాడు ఒప్పుకోకపోతే ఒప్పుకోకపోతే అబద్ధికుడు వాడు. వాడు నామాన్ని ఒప్పుకోడు వాడు, యేసుక్రీస్తు నామాన్ని. దేవుడు ఒక్కడంటే ఒప్పుకోడు వాడు. వాడు బైబిల్లో లేని త్రిత్వం కోసం, ముగ్గురు దేవుల కోసం బహుదేవత ఆరాధన చేస్తే అన్యుడు వాడు. బహుదేవత ఆరాధన చేస్తే బబులోనుడు వాడు, అన్యుడు వాడు. వాని కోసం మనకెందుకు బాధ? మనం నమ్మే సిద్ధాంతం, మనం నమ్మే విశ్వాసం దేవుడు ఒక్కడే. పాత నిమల యెహోవాయే, కొత్త నిమల యేసుక్రీస్తు. యేసుక్రీస్తు నామములో బాప్తిజమం కరెక్ట్. అదే అపోస్తల సువార్త. అది ఆ సువార్త కాక మరొక సువార్త ఎవడు చెప్పినా, పరలోకంలో వచ్చిన దూత వచ్చి చెప్పినా సరే, అతను శాపగ్రస్తుడని పౌలు గారు రాశాడు. అంత అథారిటీ, అంత అధికారంతో ఈ సువార్త వస్తే దీనికి మేము భయపడతామా? నీకు మేము భయపడతామా? ఒరే హమాసు, నీకు మేము ఎప్పుడు భయపడం? భయపడకండి, భరోసా ఇస్తానం అన్న మాట్లాడుతుంటే నాకు అర్థమైంది వీడు టెర్రరిస్టు అని.
ఆ పోస్టర్ చూసినతోటే నాకు అర్థమైంది, వీడు టెర్రరిస్ట్రా. వీడు భయపడకండి, భయపడకండి, భరోసా ఇస్తానం అంటే అర్థమేంటిది? సంపతవా? ఏం చేస్తావు నువ్వు? ఎట్లా వాక్యాన్ని ఒప్పుకోవు? ఒప్పుకొని నీతో మాకేంటి వాదన? వాక్యాన్ని నమ్మని నీతోటేది మాకు వాదన? అనవసరమైన వాదనలు అవన్నీ మాకు. భయపడి రాకపోవడం కాదు, ఇక్కడ చెప్తానంగా ప్రసంగాలలా, ఇక్కడ చెప్తానంగా ప్రసంగాలలా. భయపడితే ఇక్కడ ప్రసంగాలు కూడా చెప్పకూడదు. దాన్ని బహిరంగంగా పెడతానంగా ఇక్కడ యూట్యూబ్లా. నీ దగ్గరకు వచ్చి, నీలాంటి అవిశ్వాసి దగ్గరికి, వాక్యం నమ్మని నీలాంటి మూర్ఖుని దగ్గరకు వచ్చి మేమెందుకు వాదిస్తాం? నువ్వు ఒక మూర్ఖుడివి, వాక్యాన్ని నమ్మవు, నువ్వు చూపించినా నమ్మవు. చూపిస్తలేమా ఇప్పుడు ప్రసంగాలలో మేము? కానీ నువ్వు నమ్మవు నువ్వు, ఎందుకంటే నువ్వు వాక్యాన్ని నమ్మే, వాక్యాన్ని నమ్మే జాతిలో లేవు నువ్వు. వాక్యాన్ని నమ్మని జాతిలో ఉన్నావు, వాక్యాన్ని ప్రశ్నించే జాతిలో ఉన్నావు. హిందూ కంటే అద్వారం నువ్వు. వాక్యాన్ని క్రైస్తవుడు ప్రశ్నించాడు, వాక్యమును ఎలా ఉందో అలాగ నమ్ముతాడు అక్కడ. అది క్రైస్తవుని లక్షణం. అది క్రైస్తవుడైన వాడు వాక్యాన్ని నమ్ముతాడు, వాక్యాన్ని ప్రశ్నించాడు. నువ్వు ప్రశ్నిస్తావు వాక్యాన్ని, మేము చూపించిన వాక్యాన్ని ప్రశ్నిస్తావు. టెర్రరిస్టు మేము భయపడం, మా రాకెట్లు మేము వదులుతూనే ఉంటాం, మా వీడియోలు మేము వదులుతూనే ఉంటాం, మా మిసైల్స్ పడుతూనే ఉంటాయి నీ భూమిలో. నీ దగ్గర ఐరన్ డోమ్ లేదు పేలిపోవడం తప్ప. నీ దగ్గర ఐరన్ డోమ్ లేదు, మా దగ్గర ఐరన్ డోమ్ ఉంది. వాక్యం, ఈ కాల వర్తమానం, ఈ గడియ వర్తమానం ఐరన్ డోమ్. నీ దగ్గర లేదు అది. అందుకే నువ్వు ఎడగే ప్రతి ప్రశ్నకు జవాబు చెప్తాను, కానీ మేమేసే ఏ ప్రశ్నకు కూడా, ఏ ఒక్క రాకెట్ కూడా నువ్వు జవాబు చెప్తలేవు. ఏ ఒక్క ప్రశ్నకు కూడా నువ్వు జవాబు చెప్తలేవు. ఇప్పటిదాకా నేను చెప్పిన వీడియోలన్నీ చూపించినావు. ఇదిగో ఈ జనవరిలో ఇక్కడ చెప్పిండు, ఈ జనవరిలో ఇక్కడ చెప్పిండు. ఆ వీడియో మొత్తం పెట్టొచ్చుగా నువ్వు, అందులో ప్రశ్నలకు జవాబు చెప్పొచ్చుగా, అది కూడా పెట్టొచ్చుగా నువ్వు. చేయడు, 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 చేయడు. ఎందుకు? ఆల్రెడీ పేలిపోయింది, ఆల్రెడీ నష్టమైపోయింది, తెలుసు అతనికి. ఇదంతా ఎందుకు బ్రదర్ అంటే ఫన్స్. అది అక్కడ ఎందుకు యుద్ధం చేస్తున్నారు? హమాస్ ఫన్స్. హిజ్బుల్లా ఎందుకు యుద్ధం చేస్తుంది? ఫన్స్, డబ్బు. వీళ్ళు కూడా ఎందుకు చేస్తున్నారు? డబ్బు, డబ్బు, మనీ మేకింగ్ స్కీమ్స్. ఇవన్నీ డబ్బులను సంపాదించే స్కీములు ఇవి. అంత తెలియదా మాకు? యేసుక్రీస్తు నామం కంటే గొప్ప నామం ఏదైనా ఉన్నదా? మరి ఆ నామాన్ని వ్యతిరేకిస్తారంటే నీ ఆత్మ ఏంది నీది? దుష్టుడి కాకపోతే ఏంటిది నువ్వు? దుష్ట సంబంధివి కాకపోతే యేసుక్రీస్తు నామాన్ని నువ్వు వ్యతిరేకించడానికి? ఫ్రెండ్స్, మన చుట్టూ ఎలాంటి ఎలాంటి కాపుదల ఉందో తెలుసా? వధువు చుట్టూ ఎలాంటి కాపుదల ఉందో తెలుసా? ఇప్పుడు చూడండి, మీరు ఇజ్రాయెల్ మ్యాప్ చూడండి. చుట్టూ దేశాలు ఇస్లామిక్ దేశాలు, ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా ఉన్న దేశాలు. ఏ ఒక్కటైనా ఇజ్రాయెల్ని తాకలేకపోతానాయి. ఎందుకు? అలాంటి కాపుదల దేవుడు పెట్టాడు అక్కడ. ఈరోజు వీళ్ళు మనల్ని తాకలేరు. వీళ్ళు లేస్తారు, హిజ్బుల్లా వాళ్ళు లేస్తాడు, హమాస్ని చూసి హిజ్బుల్లా లేస్తుంది, తర్వాత ఇరాన్ వాళ్ళు లేస్తారు, ఇంకెవడో సంస్థలు అందరు లేస్తారు వీళ్ళు. ఎందుకంటే అలా జరగాలి అక్కడ. అందుకే నేను దాని లేఖనంలో నుండి చూస్తానా. బ్రదర్ పాస్టర్ గారు, ఈ వీడియో నీ గురించి వచ్చింది అని ఒకటి పెట్టింది. చూసిన హిజ్బుల్లా వచ్చిండ్రు. వీడు యుద్ధం చేస్తుంది మళ్ళీ నాతో కాదు, నా స్వాస్థమై ఉన్న యేసుక్రీస్తు నామంతో. ఇప్పుడు వాళ్ళు యుద్ధం చేస్తున్నది ఇజ్రాయెల్ ప్రజలతో కాదు, దేవుడు వాళ్ళకి ఇచ్చిన భూభాగం, దేవుడు వాళ్ళకి ఇచ్చిన భూభాగం. స్వాస్థం కొరకు యుద్ధం చేస్తాను, వాళ్ళు వాళ్ళ స్వాస్థాన్ని లాక్కోవాలని,
ఈరోజు వీడు యుద్ధం చేసేది తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిసం ఇచ్చుట సరి అయినదా తప్పైనదా అని చెప్పేవాడు. అందులో అందులో చెప్పినన్నీ అబద్ధాలే ఉంటాయి. ఎందుకంటే బైబిల్లో ఎక్కడ ఏ చోట తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిసం ఇచ్చినట్టు కానీ తీసుకున్నట్టు కానీ లేనే లేదు అక్కడ. ఇక దాని గురించి నువ్వు రుజువు పెంచేది ఏమున్నది? ఇప్పుడు నువ్వు అది ఏసుక్రీస్తునామం తప్ప నువ్వు అంటున్నావంటే నా స్వాస్థ్యాన్ని లాక్కుంటానో నువ్వు ఒప్పుకుంటాను అనుకుంటున్నావా? అపోస్తల బోధన తప్పంటున్నావు నువ్వు? ఇప్పుడు దేవుడు ఊరుకుంటాడు అనుకుంటానవా? అపోస్తల బోధన తప్పంటే బాబు నువ్వు యుద్ధం చేస్తుంది నాకు కాదు, నాకు విరోధిగా కాదు, యేసుక్రీస్తు నామానికి విరోధిగా. జాగ్రత్త, ప్రవక్త బ్రెన్నం గారు బైబిల్ ప్రకారంగా ఏలియా, కానీ వాళ్ళు దాన్ని నమ్మరు. వాళ్ళు దాన్ని నమ్మరు. సరే ఏలియా ఎవరంటే చెప్పరు, ఏలియా ఎవరంటే చెప్పరు. ఆ ప్రవచనం ముందుగా అక్కడ ఎట్లా జరుగుతుందో చెప్పంటే చెప్పరు. వాళ్ళు ఎన్నడూ ప్రవచనాలు నమ్మరు, ఎన్నడూ వాళ్ళు లేఖనాలను నమ్మరు. వాళ్ళు అవి నెరవేరిపోయినంటే అస్సలే నమ్మరు. యేసు ప్రభు ఎదుట కూడా మీ కనులేట మీ వెనికిడిలో ఈ లేఖనం నెరవేర్పు జరిగిందని చెప్పినా వాళ్ళు నమ్మినా వాళ్ళు? ఈరోజు ఎంత వీళ్ళు శాస్త్రులు పరిశీలన సదికేలు వీళ్ళు నమ్మరు. వీళ్ళు ఇజ్రాయేల్లోకి ఇప్పుడు భౌతిక ఇజ్రాయేల్కి ఏం జరుగుతుందో అదంతా లేఖనాలను ఎంతమంది తెలుసు? బైబిల్లో ఉన్న ప్రవచనాలను ఎంతమంది తెలుసు? వాళ్ళకి లేఖనాలు నెరవేరిపోతున్నాయి. అక్కడ బైబిల్లో ఉన్న ప్రవచనాలు నెరవేరిపోతున్నాయి. కానీ ఎలా ఇస్లామిక్ దేశాలు మిగతా దేశాలు ఎలా నమ్మవో, ఈరోజు ఆత్మీయ ఇజ్రాయేలైన మనకు లేఖనాలు నెరవేరిపోతా అంటే ఈ యొక్క టెర్రరిస్ట్ గుంపులు ఎవరైతే ఉన్నారో డినామినేషన్ టెర్రరిస్ట్ గుంపులు అవి కూడా నమ్మవు. నమ్మరు వాళ్ళు. నమ్మడానికి పుట్టలేదు వాళ్ళు. వాళ్ళు పుట్టిందే నమ్మకుండా ఉండడానికి. అందుకే వాళ్ళు చేస్తారు. బహుశా కొందరు ఏమండి ఏమైనా అవుతుందేమో మార్క్ పాస్టర్కి, ఒక్కటి చెప్తాను వినండి, నా సమయము ముగించబడేదాకా నన్ను ఏ ఆయుధము ముట్టుకోలేదు, ఏ వ్యక్తి తాకలేడు. నా సమయము భూమి పైన అయిపోతే నన్ను ప్రపంచంలో ఉన్న ఏది నన్ను ఇక్కడ ఉంచలేదు కూడా. తీసుకెళ్ళిపోతాడు ఆయన. ఐ డోంట్ కేర్. అందుకే నేను దేని భయం లెక్క చేయను. నేను మరణానికి మనం భయపడడం కాదు, ఎందుకంటే మరణాన్ని మనం ఆల్రెడీ జయించేసినాం. శత్రువు మరణము జయించబడింది. యేసుక్రీస్తులో ఉన్నప్పుడే మనం జయించేసినాం. అందుకే ఓడిపోయిన శత్రువు మరణానికి మనం భయపడతలేం. మనం ఎందుకంటే మనకు ఆత్మీయంగా మరణం లేదు. మనకు ఈ శరీరమును విడిచిపెట్టి వెళ్ళిపోవడము భౌతిక మరణం. అది ఏదో ఒకరోజు వెళ్ళిపోవాల్సిందే. అది ఇప్పుడు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి, ఎల్లుండి కాకపోతే అవులు ఎల్లుండి, ఏదో ఒకరోజు పోవాలి. ఈ సంవత్సరం కాదు వచ్చే సంవత్సరం. దానికి మనం భయపడతలేం. మనం ఎందుకంటే మనం ఆల్రెడీ నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం గలవాడు. అతడు మరణము నుండి జీవంలోనికి దాటున్నాడని ప్రవేశించున్నాడు మీతో నిశ్చయంగా చెప్తున్నా. ఆల్రెడీ మనం దాటేసినాం మనం. సో వీ డోంట్ కేర్ అబౌట్ డెత్ బికాస్ డెత్ ఈజ్ ఆల్రెడీ డిఫీటెడ్ ఇన్ ద కల్వరీ. కల్వరిలో మరణం ఆల్రెడీ ఓడిపోయింది. ఓడిపోయిన శత్రువుతో మనం పోరాడుతున్నాం. భయపడాల్సిన అవసరం లేదు. ఆరాధన చేయండి, ఆత్మలో సత్యములో ఆరాధించండి. ఇలాంటి వర్తమానం ఈ ప్రపంచంలో ఏది లేదు. ఇలాంటి వర్తమానం ఇలాంటి ప్రపంచంలో ఎక్కడా లేదు. ఇలాగు బోధించిన ప్రవక్త ఎవ్వరూ లేరు. మన కాలంలో ఇలాగు బోధించిన ప్రవక్త ఎవరు లేరండి. ఇలా మినిస్ట్రీ ఏకైక మనిషి కుమారుని పరిచయం కలిగిన వాడు ఎవడు లేడు ఈ భూమి పైన. అలాంటి పరిచర్య విల్లియం బ్రెన్హాంలో నెరవేర్పు జరిగింది. అంత గొప్ప ప్రవక్త దేవుడు మనకు పంపించాడు ఈ రోజున. అందుకే ప్రభు యేసుక్రీస్తును ఆరాధించండి.
ఆత్మలో సత్యములో ఆరాధించండి. లెట్ అస్ స్టాండ్ అప్, అందరం కూడా లేచి నిలబడదాం. ఓ ఒక చిన్న ఆరాధన చేసుకుందాం. రెండు చేతులు పైకెత్తి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. పౌలు వలె నేను ఆరాధిస్తాను, రాళ్లతో కొట్టబడిన స్టెఫన్ వలె నేను ఆరాధిస్తాను, చెరసాలలో వేయబడిన పౌలు వలె నేను ఆరాధిస్తాను, సింహ బోన్లో వేయబడిన దానియేలు వలె నేను ఆరాధిస్తాను. ఓ ఆరాధిద్దామా దేవుని ఇప్పుడు, ఆ విధంగా దేవుని ఆరాధిద్దామా. ఈరోజు మన స్థితి అదే, ఈరోజు మనం ఆ పరిస్థితిలో ఉన్నాం. ఈరోజు మనం కానీ అక్కడ పరిశుద్ధులు మనకంటే ముంగుర్తులుగా వచ్చిన వారు ఎలా ఆరాధించారో ఈరోజు మనం అలానే ఆరాధించేద్దాం. ఆమేన్. థాంక్ యూ లార్డ్. నీ వంటి వారు ఒక్కరును లేరు, నీవే శ్రేష్ఠుడా. దూతగణములు ప్రతి ఒక్కరు నిత్యము కొలిచే. ఆమేన్. నీవే పరిశుద్ధుడా, నిన్న నేడు మారని. ఆమేన్. ఆరాధన స్తుతి, ఆరాధన ఆరాధన స్తుతి, ఆరాధన ఆరాధన. నీ వంటి వారు ప్రతి ఒక్కరును లేరు, నీవే అతి శ్రేష్ఠుడా. దూతగణములు నిత్యము కొలిచే, నీవే పరిశుద్ధుడా. నిన్న నేడు మారని. ఆరాధన స్తుతి, ఆరాధన ఆరాధన స్తుతి, ఆరాధన ఆరాధన స్తుతి, ఆరాధన. ఆమేన్. ఓ హల్లెలూయా. ప్రతి ఒక్కరు ఇటువంటి వారు ఒక్కరు లేరు నా. ఆమేన్. ఆమేన్. నీవే అతి శ్రేష్ఠుడవై ఉన్నావు ప్రభువా. ఓ నీవే పరిశుద్ధుడవై ఉన్నావు తండ్రి. ఓ ఎలా మేము ఆరాధించగలము నాయన, నీవు లేకుండా ప్రభువా. అబ్రహాము ఇస్సాకును బలి ఇచ్చిన ఆరాధన ఇది. రాళ్లతో చంపబడిన శవం వలె ఆరాధన ఇది. పదివేలలో అతిశుద్ధుడా నీకే ఆరాధన. ఇహ పరములో ఆకాంక్షనీయుడా నీకు సాధ్యవరు. అబ్రహాము ఇస్సాకును బలి ఇచ్చే ఆరాధన, రాళ్లతో చంపబడిన స్టెఫెను వలె ఆరాధన. Amen. Glory. Thank you, Lord. Abraham Isaacuno balinche aaradhana, rallato champa marina Stephenu vale aaradhana, aaradhana. Amen. Stuti aaradhana, aaradhana nike ayya, aaradhana. Stuti aaradhana. పదివేలలోనా అతి సుందరుడా నీకే ఆరాధనా. ఇయ
పరములోనా ఆకాంక్షణీయుడా నీకు సాటెవ్వరో. పదివేలలోనా అతి సుందరుడా నీకే ఆరాధనా. ఇహ పరములోనా ఆకాంక్షణీయుడా నీకు సాటెవ్వరు. నిన్న నేడు మారని ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన. ఓ ఆరాధన ప్రభువా, నీకే ఆరాధన యేసయ్యా. ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. దానియేలు సింహపురంలో చేసిన ఆరాధన, వీధులలో నాట్యమాడిన దావీదు ఆరాధన ప్రభువా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. స్తుతి ఆరాధన నీకే అయ్యా. పదివేల సుందరుడా నీకే ఆరాధన. అతి పరిశుద్ధుడా నీకు ఆరాధన. నీకే మహిమ చెల్లిస్తున్నాం మేము, నిన్ను ఆరాధిస్తున్నాం మేము ప్రభువా, నిన్ను స్తుతిస్తున్నాం మేము. హల్లెలూయా. దానియేలు సింహపు బోనులో చేసిన ఆరాధన, వీధులను నాట్యమాడిన దావీదు ఆరాధన. దానియేలు సింహపు బోనులో చేసిన ఆరాధన, వీధులలో నాట్యమాడిన దావీదు ఆరాధన. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. పదివేలలోనా అతి సుందరుడా నీకే ఆరాధన. ఇహ పరములోనా ఆకాంక్షణీయుడా నీకు సాటెవ్వరు. ఎవరు లేరయ్యా. పదివేలలోనా అతి సుందరుడా నీకే ఆరాధన. నీకే ఆరాధన యేసయ్యా. ఇక పరములోనా ఆకాంక్షణీయుడా. థాంక్యూ లార్డ్. నీకు సాటెవ్వరు. నిన్న నేడు ఆరాధన. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. వంటి వారు ఒక్కరును లేరు, నీవే అతి శ్రేష్ఠుడా. దూతగణములు నిత్యము సొలిచే నీవే పరిశుద్ధుడా. నీ వంటి వారు ఒక్కరును లేరు, నీవే అతి శ్రేష్ఠుడా. దూతగణములు నిత్యము సొలిచే నీవే పరిశుద్ధుడా. నిన్న నేడు మారని ఆరాధన స్తు
ఆరాధన యేసయ్యా, నీకే ఆరాధన. యేసయ్యా, నీకే స్తుతి తండ్రి. నిన్నే ఆరాధిస్తున్నాం ప్రభువా. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. Praise the Lord. Hallelujah, hallelujah. Thank you Lord, thank you Lord, thank you Lord. యేసయ్యా, నీకు స్తోత్రముడు తండ్రి. ఓ నిన్న నేడు నిరంతరం ఒకటే రీతిగా ఉన్నామా యేసయ్యా. ఓ వధువు చేయ ఆరాధనకు యోగ్యుడా, అర్హుడా, అర్హుడవు నీవే యేసయ్యా, యోగ్యుడవు నీవే యేసయ్యా. నిన్నే మేము స్తుతిస్తున్నామయ్యా, నిన్నే మేము మహిమపరుస్తున్నామయ్యా, నిన్నే మేము ఘనపరచుచున్నామయ్యా. నేడు ఆత్మీయ ఇజ్రాయేల్ మా పైన ఎలా హమాస్ తీవ్రవాదులు, ఎలా ఈ రోజున ప్రభు హిజ్బుల్లా తీవ్రవాదులు, ఈ సంఘ శాఖలు, ఈ సంస్థాగత సంఘాలు మా పైన విరుచుకుపడుతున్నాయో మాకు అర్థమవుతున్నది. కానీ మా బలము, మా కోట, మా కొండ నువ్వే ప్రభువా. మా ఆశ్రయ దుర్గము, మా రక్షణ దుర్గము నీవే యేసయ్యా. యేసుక్రీస్తు నామమే మా రక్షణ దుర్గమై ఉన్నది, మా ఆశ్రయ దుర్గమై ఉన్నది. యేసుక్రీస్తు నామమే మా కొండ, మా కోట, మా బురుజై ఉన్నదే. ఆ నామాన్ని వాడు ఓడించడం అపవాది వల్ల కాదు, ఆత్మ సంబంధమైన ఆ తీవ్రవాదుల వల్ల కాదు. వాళ్ళు తీవ్రమైన వాదనలు కలిగిన వాళ్ళు, రాయబడిన వాక్యాన్ని నమ్మరు వాళ్ళు, తీవ్రమైన వాదముతో వెళ్తూ ఉంటారు వాళ్ళు, వాక్యాన్ని ప్రశ్నిస్తూ ఉంటారు వాళ్ళు, ఏది చెప్పినా వాక్యాన్ని ప్రశ్నిస్తారు వాళ్ళు. ఓ దేవా, ఆ తీవ్రవాదులు, ఈరోజు ఆత్మ సంబంధం ఉన్న తీవ్రవాదులు ఖచ్చితంగా ఈ ఆత్మీయ ఇజ్రాయేల్ పైన దాడి చేస్తున్నారు. కానీ మాకు ఈ కాల వర్తమానమనే రక్షణ డోమునిచ్చినందుకు వందనాలయ్యా, రక్షణ దుర్గమునిచ్చినందుకు వందనాలు. ఈ కాల వర్తమానమనే ఐరన్ డోమ్ రక్షణతో ప్రభు ఆ రక్షణ డోమును మాకు ఇచ్చినందుకు వందనాలు. ఈ వర్తమానం ప్రత్యక్షతతో అపవాది వేసే ప్రతి అగ్ని బాణములను మేము ఆపివేస్తున్నామయ్యా. వాళ్ళు వేసే ప్రతి రాకెట్లను, మిసైలను పేల్చివేస్తున్నామయ్యా. ఈ కాల వర్తమానమనే రక్షణ వ్యవస్థతో ప్రభువా, ఈ గడియ వర్తమానమనే ప్రత్యక్షత వ్యవస్థతో ప్రభువా, అపవాది యొక్క సమస్త మిసైల్స్ ని ప్రభువా ఇదిగో మేము నిర్వీరం చేస్తున్నాం, నిర్వీరం చేస్తున్నాం. ఈ రోజున దేనికి భయపడేది లేదు, ఎందుకంటే నువ్వు మాకు రక్షణ కర్తగా ఉన్నావు, నువ్వు మాకు మమ్మల్ని రక్షించేవాడవు నువ్వు. బైబిల్ అంటుంది ఇశ్రాయేలును రక్షించే దేవుడు నిద్రపోడు అంటున్నది, కునుకడు నిద్రపోవడు. అవును ప్రభు, నువ్వు మమ్మల్ని రక్షించే దేవుడవు. నువ్వెప్పుడు మమ్మల్ని కంటిపాప వాళ్ళే చూసుకునేవాడివి, నువ్వెప్పుడు మమ్మల్ని అరచేతులు చెక్కుకొని ఉన్నవాడివి. మిమ్మల్ని తాకిన వాడు నా కన్ను పాపను తాకినట్టే అన్నావు, నా అభిషక్తులను ముట్టకూడదు అన్నావు ప్రభువ. నిజంగా ఈరోజు నువ్వు నీ అభిషక్తులైన నీ పిల్లలను, నీ వధువుని నువ్వు ముట్టకుండా కాపాడుతున్నావయ్యా. వాళ్ళు తీస్తున్న వీడియోలు రాకెట్లు ప్రభువ, వర్తమానమనే రక్షణ దుర్గములో అవి నిర్వీరమైపోతానే, వాళ్ళు వర్తమానం ప్రత్యక్షతలు అవి నిర్వీరమైపోతానాయి. ఎందుకంటే వాళ్ళు వేసే, శత్రు వేసే ప్రతి అగ్ని బాణమును ఆర్పడకు మమ్మల్ని శక్తిమంతులుగా ఉండునట్లు విశ్వాసమైన డాలును మాకు ఇచ్చావయ్యా. విశ్వాసము, ప్రత్యక్షత, బయలుపాటు అనే డాలును మాకు ఇచ్చావు. శత్రువైన అపవాది వేసే ప్రతి అగ్ని బాణములను ఆర్పుటకు ప్రభువా నీకు వందనాలు యేసయ్యా. అందుకే నేను మేము ఆరాధిస్తానం, అందుకే ఈ విజయోత్సవంలో నేను ఆరాధిస్తానం, ఈ యుద్ధములో నేను ఆరాధిస్తానం. ఎన్నడైనా నువ్వు పోరాడినటువంటి అతి గొప్ప పోరాటంలో నిన్ను మేము ఇప్పుడు ఆరాధిస్తా ఉన్నాం. మా స్వాస్థమైన యేసుక్రీస్తు నామం పైన, అపోస్తల బోధ పైన, అపోస్తల సావాసం పైన వాళ్ళు దాడి చేస్తున్నారు.
కానీ మేము తిరిగి తిప్పికొడుతున్నాం దేవా. కృప చూపించు మా పైన, మాతో ఉండి నడిపించయ్యా. ఎందుకంటే ఇది పరిశుద్ధులందరి కొరకు నువ్వు ఒకేసారి అప్పగించిన బోధ ప్రభువా. ఇది ఈ కాలంలో నువ్వు నెరవేర్చేసిన ఎన్నో ప్రవచనాలు, వాటి కొరకు మేము నిలబడుతున్నామయ్యా. అవి ప్రవచనాలు, అవి నెరవేరిపోయినాయి. అవి ప్రభు టెర్రరిస్టులు, డినామినేషన్ తీవ్రవాదులు నమ్మకపోతే నమ్మకపోని, సంఘ శాఖ తీవ్రవాదులు నమ్మకపోతే నమ్మకపోని, కానీ ఇది నిజం ప్రభు. ఇది ఇది సత్యంను రుజువు చేస్తున్నావు. అందుబాటు నీకు వందనాలు దేవా. నువ్వు కృప చూపించి నడిపించమని, సహాయం చేయమని, ఈ ఆరాధన అంతటి నువ్వు అంగీకరించినందుకు వందనాలు. మేము చేసిన ఈ ఆరాధన, మేము పాటలు పాడలేదు ఇక్కడ, ఆరాధన చేశాం మేము. ఆత్మలో సత్యంలో ఆరాధించాము, యథార్థమైన హృదయముతో ఆరాధించాము. పరిశుద్ధాత్మ రిలీజ్ అయ్యాడు ఇక్కడ, పరిశుద్ధాత్మ విడుదలయ్యాడు ఇక్కడ. ఈ కూటమిలో పరిశుద్ధాత్మ విడుదలయ్యాడు, పరిశుద్ధాత్మ ఇక్కడ వదిలిపెట్టబడింది. మా పైకి ఆ పరిశుద్ధాత్మ శక్తి వచ్చినది ఈ రోజున. మా విశ్వాసం అభిషేకించబడినది, మా విశ్వాసం అభిషేకించబడినది. ఆ ఉన్నతమైన ప్రభువ పరిచర్యలో మమ్మల్ని పిలిచి ఆ లక్ష్యం వైపు నడిపిస్తున్నావయ్యా. ఆ లక్ష్యమును చేరుకునేట్లు చేస్తున్నావు. మా ఉద్దేశాలను, మా లక్ష్యములను గమనిస్తున్నావు నువ్వు. దాన్ని బట్టే నీ పరిశుద్ధాత్మను మాకు రిలీజ్ చేస్తున్నావు, మా పైకి నువ్వు పంపిస్తున్నావు. నీ పరిశుద్ధాత్మ మా మీదకి వస్తున్నది, ఆ సత్యస్వరూపి ఆత్మ మా మీదకి వస్తున్నది. దాని ద్వారా మేము మా విశ్వాసము అభిషేకించబడి ఇదిగో ఆ శక్తిని పొందుకొని మేము ఇంకా శత్రువుతో సమర్థవంతంగా పోరాడడానికి మాకు కృప ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మీ అందరినీ దీవించును గాక.